ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనము ప్రచేతసుల ప్రార్థనలు చూస్తున్నాము. ప్రచేతసుల ప్రార్థనలో ఏ విధంగా భగవంతుని కీర్తిస్తున్నారు అనేటువంటి విషయం మనం ఇప్పటివరకు కూడా సుమారు ఒక 10-15 శ్లోకాలు 13 శ్లోకాల వరకు చూసాము. సో ఇంతకుముందు శ్లోకంలో భగవంతుణ్ణి వాళ్ళు కొన్ని వరాలు కోరుకోవడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళు కోరుకునేటువంటి వరంలో ఏమిటి అని అంటే, మాకు శుద్ధ భక్తినివ్వు, శుద్ధ భక్తియుత సేవనివ్వు, భక్తుల సాంగత్యాన్నివ్వు అనేటువంటి విషయాన్ని ప్రచేతసులు కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే భక్తులు ఉంటారో అక్కడ వైకుంఠం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అది అంటే ఒక భక్తుడు భక్తుల సాంగత్యము అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ముక్తి కంటే కూడా ఎక్కువగా భావిస్తాడు. ముక్తి వల్ల కలిగేటువంటి సంతోషం ఏమీ ఉండదు. మామూలుగా మనం చూడండి, మనం భౌతికంగా ఎన్ని పనులు చేసినా కానీ తృప్తి చెందము, కానీ ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేస్తామో ఆ తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో మనం అందరం కూడా భక్తులు ఒక చోట కలిసి ఎక్కడైతే చర్చలు జరుగుతాయో ఆ చర్చలు జరిగేటువంటి ప్రదేశం అనేటువంటిది వైకుంఠంలా మారిపోతుంది. అందుకని భగవంతుడు నువ్వు ఎక్కడుంటావు అని నారదుడు ప్రశ్నించినప్పుడు, నేను వైకుంఠంలో ఉండను, నేను యోగుల దగ్గర ఉండను, నేను భక్తుల యొక్క హృదయంలో నివసిస్తాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు జరుగుతుంది. అంటే భక్తులు ఎక్కడుంటే అక్కడే భగవంతుడు. అందుకనే మనం చూస్తే భక్తులు ఈవెన్ తీర్థస్థలాలకు వెళ్ళినా కానీ తీర్థస్థలాలను పవిత్రం చేస్తారు. మనం తీర్థయాత్రలకి ఎందుకు వెళ్తాము అని అంటే మనం పవిత్రం అవడానికి వెళ్తాం. ఎందుకు అంటే జనరల్గా తీర్థయాత్రల్లో మనము శుద్ధ భక్తుల్ని చూస్తాం, శుద్ధ భక్తులు వస్తారు అక్కడికి. శుద్ధ భక్తులు ఉండేటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాము. శుద్ధ భక్తులు ఎక్కడ ఉంటారో అది తీర్థస్థలం. అలాంటి తీర్థస్థలానికి మనం వెళ్ళడం అనేటువంటిది ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ ఏదో ప్రత్యేకమైనటువంటి ఏదో ఉంది, లేకపోతే ఏదో ప్రత్యేకత ఏమిటి ఆ ప్రదేశానికి అని అంటే అక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు అక్కడ. కాబట్టి ఆ ప్రదేశం ఆ భక్తుల వల్ల పవిత్రం అవుతుంది తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి అలాంటి ప్రదేశానికి మనం వెళ్ళడం వల్ల మనము కూడా ఈ యొక్క ఏదైతే ఉందో మన పవిత్రత, అంటే మన మనలో ఉన్నటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయ యొక్క ప్రభావం నుంచి మనం కూడా జయించేటువంటి అవకాశం. కాబట్టి ఎవరో తెలియనటువంటి వ్యక్తులు నిజంగా భక్తియుత సేవ వల్ల మనకి కలిగేటువంటి ఆనందం ఏమిటో తెలియకుండగా ఈ నిరాకార బ్రహ్మాన్నో పూజించుకుంటూ నిరాకార బ్రహ్మంలో లీనమైపోవటమే గొప్ప ముక్తి అని అనుకుంటారు. దాన్ని సాయుధ్య ముక్తి అని అంటారు. సో ఇలాంటి సాయుధ్య ముక్తిని కూడా భక్తులు లెక్క చేయరు. ఎందుకు అని అంటే సాయుధ్య ముక్తి పొందినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నిరాకార బ్రహ్మంలో లీనమైపోయి నిరాకార బ్రహ్మంలో కూర్చుంటాడు. ఎప్పటి వరకు? మళ్ళీ సృష్టి ఆరంభ సమయంలో, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వాడి యొక్క తిరిగి మళ్ళీ సృష్టి ఆరంభంలో మళ్ళీ వాడిని జీవుడిని తీసుకురావాలి అని నిర్ణయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ జీవుడు మళ్ళీ తిరిగి భౌతిక లోకంలో వచ్చేంత వరకు నిరాకార బ్రహ్మంలో వచ్చాడు. నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి ఇక వేరే కర్మలు ఉండవు, భక్తి ఉండదు, కర్మ ఉండదు, ఎవరి సాంగత్యమో ఉండదు, భగవంతుడి దర్శనమో ఉండదు, ఏమీ ఉండదు. సో అది అలా ఆనందం అవుతుంది. సో నిరాకార బ్రహ్మంలో లీనమైపోతే నేను ప్రశాంతంగా ఉంటాను, నేను చేసే పనులన్నీ ఆగిపోతాయి అనుకునేటువంటి వాడు అది నిజమైనటువంటి ముక్తిని కోరుకోవట్లేదు. అందుకనే శుద్ధ భక్తుడు నీకు ముక్తిని ఇస్తాను అని అంటే, ఒకవేళ నేను ముక్తినిస్తే ఏం చేస్తాను అని అడుగుతాడు. సో ముక్తినిస్తే నేను ఏం చేస్తాను? ఒకవేళ నేను ముక్తినిస్తే నీ దగ్గరకు వస్తాను, నీ దగ్గరకు వస్తే నేను ఇప్పుడు చేసే సేవని అక్కడ కంటిన్యూ చేయగలనా అని అడుగుతారు. అంటే లేదు లేదు, ఇప్పుడు చేసే సేవను కంటిన్యూ చేయలేవు, కానీ నీకు వేరే సేవను ఇస్తాను అని అంటే ఆ సేవ ఏమిటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు నేను చేసేటువంటి సేవ నీకు చేసేటువంటి సేవ అలాంటి సేవ కనుక నాకు అక్కడ దొరకకపోతే నాకు వైకుంఠ వాసం కూడా వద్దు అని అంటారు. అంటే భక్తుడికి కావాల్సింది సేవ. అందుకనే భక్తుడు మరణించినా కానీ తన యొక్క స్వభావాన్ని, తన యొక్క స్థితిని కోల్పోడు. ఇక్కడ ఏదైతే సేవ చేస్తున్నాడో అదే సేవ మరణించిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాడు.
ఆధ్యాత్మిక లోకంలో తన స్థితిని కోల్పోడు. అదే అభక్తుడైతే, అభక్తుడు ఇప్పుడు మాయకి సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్నటువంటి మాయకి సేవ వల్ల తను ఏవేవో పొందాలి అని, ఏవేవో కోరికలతోటి ఏవేవో సంపాదించాలి అని చెప్పేసి ఏవేవో సంపాదిస్తూ భౌతిక లోకంలో సుఖాలన్నీ అనుభవిస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటాడు. మరణించిన వెంటనే తను సంపాదించింది, తను పొందినది అంతా కూడా కోల్పోతాడు. సో అదంతా కూడా కోల్పోయి చివరికి మళ్ళీ ఏ శరీరాన్ని తీసుకుంటాడు, తను చేసినటువంటి కర్మలకి అనుగుణంగా ఏ జంతువు శరీరము, ఏ కుక్క శరీరము, ఏ పిల్లి శరీరము తీసుకుంటాడు. మరి తన స్థితి కంప్లీట్గా మారిపోయింది, తన స్వభావం కంప్లీట్గా మారిపోయింది. అభక్తుడి యొక్క స్థితి, స్వభావము, శరీరము కంప్లీట్గా మారిపోతుంది, కానీ భక్తుడికి మరణించిన తర్వాత ఎలాంటి మార్పు ఉండదు. భక్తుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా భగవద్ధామానికి వెళ్ళి అదే కంటిన్యూ చేస్తాడు. కాబట్టి భక్తుడు ఎప్పుడూ కూడా ఒకే స్థితిలో ఉంటాడు. కాబట్టి భక్తుడు మరణానికి భయపడడు. అదే అభక్తుడైతే మరణానికి అందుకనే భయపడతాడు. అమ్మో నేను సంపాదించినంతా కోల్పోతాను, అమ్మో నేను సంపాదించినంత కోల్పోయి చచ్చిన తర్వాత మళ్ళీ ఎలా పుడతాను, సో పుట్టినప్పుడు మరి నాకు ఇవన్నీ ఉండవు కదా అని ఈ భయాలే ఉంటాయి ఆ భక్తులకి. కానీ భక్తులకి మాత్రం అలా ఉండదు. అందుకనే భక్తుల ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండడం అనేటువంటిది గొప్ప వరం. సో అలాంటి వరం ఎందుకు అని అంటే స్వయంగా భగవానుడే అక్కడ ఉంటారు. ఎక్కడ భక్తులు ఉంటారో స్వయంగా భగవానుడు కూడా అక్కడ ఉంటారు. ఎక్కడ భాగవత చర్చ జరుగుతుంటుందో అక్కడ స్వయంగా భగవానుడు వచ్చి కూర్చుంటారు, మనతోటి పలికిస్తారు, మనం వినేలా చేస్తారు. అందుకనే మనకి లేనిటువంటి జ్ఞానం కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తుంటుంది అప్పుడే, ఎందుకంటే స్వయంగా భగవానుడు ఉండి మనతోటి ఆయనకి ఏది ఇష్టమో అది చెప్పించుకుంటారు మనతోటి. సో అది భక్తుల గురించి వినాలంటే భగవంతుడికి కూడా చాలా కుతూహలం ఉంటుందన్నమాట. సో అది మనం ఇప్పటి వరకు చదువుకున్నాం 33వ శ్లోకం వరకు, 34 కూడా చదివాం కదండి, 35 నుంచి ఈరోజు చదువుదాం 30వ అధ్యాయం 35వ శ్లోకం. యత్రేఢ్యంతే కథా ముష్ట తృష్ణాయా ప్రశమోయతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన హరే కృష్ణ ప్రభుజీ. ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఆధ్యాత్మిక జగత్తు యొక్క విశుద్ధ కథలను చర్చించినప్పుడు శ్రోతలందరూ సమస్తములకు అత్యాసలను కొద్ది సమయము వరకైనను మరతురు. అంతేగాక వారు అన్యులయడ వైరమును చూపుట గాని ఉద్వేగమును లేదా భయమును పొందుట గాని జరగదు. భక్తుల సాంగత్యం ఇంతకుముందు కోరుకున్నారు, శుద్ధ భక్తుల సాంగత్యం ఇవ్వండి, అంతకంటే గొప్ప వరం మాకు లేదు, మాకు నీ యొక్క సేవను చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పేసి ప్రచేతసులు కోరుకునేటువంటి కోరిక. మరి దానివల్ల ఏమిటి ఇంత చిన్న కోరిక కోరాడు వీళ్ళు అని చెప్పేసి మనం అనుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఆ కోరిక సామాన్యమైనటువంటి కోరిక కాదు. సో ఆ కోరిక వల్ల కలిగేటువంటి లాభం ఏమిటో ఇక్కడ మనకి చెప్తున్నారు ప్రచేతసులే వాళ్ళ మాటల్లో. ఏం చెప్తున్నారు అనంటే, ఎప్పుడైతే మనం విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లీలలని కనుక మనం చర్చిస్తామో, అప్పుడు మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోతాయి. మనము ఆ చర్చించినంత సమయము కూడా మనలో ఉన్నటువంటి అన్ని రకాల అత్యాసలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు వైర భావన చూపటం కానీ, ఉద్వేగం కానీ, భయం పొందుట కానీ ఉండదు. మన ఒకవేళ మనకి భౌతికంగా ఏదైనా అలజడి ఉందనుకోండి, భౌతికంగా ఏదైనా ఎక్సైట్మెంట్ ఉందనుకోండి, లేదా యాంగ్జైటీ ఉందనుకోండి, సో వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే వచ్చి భాగవతం చదవాలి భక్తుల సమక్షంలో, భక్తుల సాంగత్యంలో. మేము ఒక్కళ్ళం కూడా కూర్చొని, మనం ఎవరైనా సరే, మీరు అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు, మీరు అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మీరు అందరూ కూడా చదువుకోవచ్చు. ఎందుకు మనం అందరం ఒక చోట గుమికూడి మరి ఎందుకు పరస్పరం చర్చించుకుంటూ ఎందుకు భాగవతం చదువుతున్నాము? ఎందుకు అంటే భక్తుల సాంగత్యంలో చదివినటువంటి భాగవతం డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకునేటువంటి విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక్కళ్ళవే కూర్చొని చదివినా దానికి అర్థం కాదు. సో సాంగత్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో సాంగత్యం ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ చర్చ జరుగుతుంది. ఆ చర్చ
ఆధ్యాత్మికమైనటువంటి చర్చ. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి చర్చ జరుగుతుందో అప్పుడు భౌతికమైనటువంటి విషయాలు గుర్తురావు. సో భౌతికమైనటువంటి విషయాలు గుర్తు రాకుండా భగవంతుడి యొక్క లీలల్లోనే భక్తుల యొక్క కర్మల భక్తుల యొక్క గుణగణాలను చర్చిస్తూ కీర్తిస్తూ ఉన్నటువంటి మనకి ఆటోమేటిక్ గా భక్తుల గుణాలని భగవంతుడి గుణాలని పొందుతాం. సో భక్తుల గుణాలు భగవంతుడి గుణాలు పొందడం అని అంటే ఏమిటండి, మనలో ఈర్ష్యలు పోతాయి, మనలో శత్రుభావం పోతుంది, మనలో సమత్వం వస్తుంది. సో ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే నువ్వు నా లీలల్ని నా కథల్ని చర్చిస్తూ ఉంటావో అప్పుడు నీకు స్థిత ప్రజ్ఞత వరకు వస్తుంది అనేటువంటి విషయం ఎలా చెప్తారు అంటే మీరు అందరూ కూడా నా గుణాలను పొందుతారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్తారు. సో అలా మనకి పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే కొంతమంది అనొచ్చు ఏమొస్తుందండి లాభం, మీరు అందరూ కూర్చొని గంటసేపు కూర్చొని వేస్ట్ చేస్తున్నారు సమయము అని అనొచ్చు. భౌతికంగా వాళ్ళకి లాభం కనిపించకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక లాభాన్ని వాళ్ళు కొలవలేరు. రెండవది, భౌతికంగా ఒకవేళ లాభాన్నే చూడాలి అని అనుకున్న మెషర్మెంట్ అంటే మనకి ఏదైనా సరే చేస్తే ఎంత లాభం వచ్చింది అనేటువంటిది కదా, మనం ఎప్పుడు ఏది చేసినా కానీ భౌతికంగా మనం ఎప్పుడు ఏం చేసినా కానీ ఇంట్లో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే ఆ 10 నిమిషాలకి సరిపడా లాభం మనకు రావాలి, లేకపోతే మనం 10 నిమిషాలు కాదు కదా 1 నిమిషం కూడా స్పెండ్ చేయం. కాబట్టి మనకి భౌతిక లోకంలో మనం సమయాన్ని కూడా కాస్టే, సమయాన్ని కూడా డబ్బులతోనే చూస్తాం. గంటసేపు ఈక్వల్ టు 1000 రూపాయలు ఇట్లా చూస్తాం మనం. సో అలాంటప్పుడు నేను నీ కోసం నీ దగ్గర ఎందుకు గంటసేపు కూర్చోవాలి, గంటసేపు కూర్చుంటే నాకు వచ్చే లాభం ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. కానీ ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో, మన యొక్క స్వభావమే మారిపోతుంది. మన యొక్క స్వభావం ఎలా మారిపోతుందండి అంటే మన గుణగణాలు మారిపోతాయి, మనం మంచి వ్యక్తులుగా మారుతాం, సమాజంలో గుర్తింపబడే వాళ్ళలాగా అవుతాం, సమాజంలో మెచ్చుకునే వాళ్ళలాగా మనం అవుతాం. ఎవరిని ఎవరి ఎడ ఈర్ష ద్వేషం లేకపోతే మనల్ని ఎవరు లైక్ చేయకుండా ఉంటారు, మనల్ని అందరూ లైక్ చేస్తారు. అందుకని ఒక గంట సేపు భాగవతం చర్చ జరిగినంత మాత్రాన మనకు వచ్చేటువంటి లాభం భౌతికంగా కూడా చూడొచ్చు, సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని గుర్తించే విధంగా, సమాజంలో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని గౌరవించే విధంగా మన యొక్క స్వభావం మన యొక్క ప్రవర్తన మారిపోతుంది. ఎందుకంటే భక్తుల కథలు వింటున్నాం కదా, భక్తుల కథలు విన్నప్పుడు భక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు, భక్తులు ఎలా ఉండాలో అలానే ఉండడానికి మనం కూడా ప్రయత్నం చేస్తాం. కొంతకాలం ఇమిటేషనే కావచ్చు, తర్వాత కొంతకాలం తర్వాత అది స్వభావంగా కూడా మారిపోతుంది. ఎప్పుడైతే అది మారిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ భక్తుడికి వచ్చినటువంటి గౌరవమే మనకు కూడా రావడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సమాజంలో ఒక మంచి మనిషిగా కూడా బ్రతకడానికి భాగవత చర్చ, ఆధ్యాత్మిక విషయాల పట్ల చర్చ అనేటువంటిది అన్ని విధాలుగా లాభపడుతుంది అనేటువంటి విషయం చెప్తుంది. ఓకే చదవండి మాతాజీ. భాష్యము, వైకుంఠం అనగా ఉద్వేగరహితమని భావము. ఇది ఇక భౌతిక జగత్ అన్నచు ఉద్వేగ భరితం అన్నదైనదని అర్థము. అందుకే భక్త ప్రహ్లాదుడు సదా సముద్విగ్న ధియాన్ అసద్గ్రహత్ అని పలికి ఉండెను. ఈ భౌతిక జగత్తును ఆవాసముగా గ్రహించిన జీవులు సదా ఉద్విగ్నులై ఉందురు. కానీ విశుద్ధ భక్తులు శ్రీకృష్ణుని దివ్య కథలను చర్చించినంతనే ఏ ప్రదేశమైనను వెంటనే వైకుంఠముగా మారిపోగలదు. ఇదియే శ్రవణము కీర్తనము విష్ణు స్మరణం అనేది విధానము. ఈ విషయం నా దేవదేవుడే స్వయముగా ఇట్లు పలికి ఉండెను. నాహం తిష్టాంతి వైకుంఠే యోగి నా హృదయేషు తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త. నారద, నేను వైకుంఠమును గాని యోగిజన హృదయములలో గాని వసింపను. ఎచ్చటైతే విశుద్ధ భక్తులు నా పవిత్ర నామమును కీర్తించుచూ నా రూప లీలా గుణాదులను చర్చింతురో అచ్చట నేను వసింతును. అనగా దివ్య శబ్ద రూపమున భగవానుడు ఉపస్థితుడగుట వలన వైకుంఠ వాతావరణం అచ్చట వనకూడగలదు. అది భయవ్యాకుల రహితమై ఉండును. అచ్చట ఒక జీవి ఇంకొక జీవికి భయపడడు. భగవంతుని పవిత్ర నామస్మరణ శ్రవణముచే మనుజుడు సమస్త కర్మలు చేసిన వాడగును. శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన భాగవతము 1.2.17 ఆ విధముగా భౌతిక క్లేశములన్నీయును ఒక్క మారుగా అంతరించగలవు. కృష్ణ చైతన్య సంఘము వారు ఆరంభించిన సంకీర్తనోద్యమము ఈ భౌతిక జగత్తునందును వైకుంఠమును అనగా ఉద్వేగరహితమైన ఆధ్యాత్మిక జగత్తును సృష్టించుటకే ఉద్దేశింపబడినది. ప్రపంచమంతటను శ్రవణ కీర్తన విధానమును ప్రచారము కావించుటియే ఆ పద్ధతి. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు తోటివానియడ అసూయను కలిగియుండును. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు కృష్ణ నామముతో
సంకీర్తన యజ్ఞమును చేయనంత వరకు మానవ సంఘములో పావశికమైన అసూయ నెలకొని ఏ ఉండును. ఈ కనుకనే ప్రజేతసులు సదా భక్తుల సాంగత్యమును నిలిచి ఉండుటకు నిశ్చయించుకొనిరి. మానవ జన్మలో పొందగలిగిన పరమోత్కృష్టమగు వరమిదియేనని వారు భావించిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో భౌతిక లోకం అంటే, భౌతిక లోకం అంటే దుఃఖాలు ఉన్నటువంటి లోకం. ఏదైతే వైకుంఠం అని అంటామో అక్కడ దుఃఖాలు ఉండవు. సో దుఃఖాలు లేనిటువంటి, కుంఠ అంటే దుఃఖం, సో దుఃఖాలు లేనటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది వైకుంఠం అవుతుంది. సో అలాంటప్పుడు మరి ఈ వైకుంఠాన్ని ఈ భౌతిక లోకానికి పరంగానే మనము ఉన్నది అని అనుకునే అవసరం లేదు. ఎక్కడైతే మనము భక్తుల యొక్క చర్చ జరుగుతూ, భక్తులందరూ ఒక చోట చేరతారో, ఎక్కడైతే భక్తుల భక్తులతోటి ఆధ్యాత్మిక విషయాల పట్ల చర్చ జరుగుతుందో అది కూడా వైకుంఠమే అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అందుకనే భగవంతుడు కూడా నేను అక్కడే ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఇక్కడ శ్లోకం ఇచ్చారండి. సో నేను ఎక్కడ ఉంటాను అనేటువంటి విషయం, భక్తుల యొక్క హృదయంలో ఉంటాను అనేటువంటి విషయాన్ని స్వయంగా విష్ణు భగవానుడే నారదుడితో చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఎందుకు అక్కడ ఉంటారు అని అంటే వాళ్ళు చర్చిస్తుంటారు కాబట్టి. శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దరూపం భగవంతుడి యొక్క శబ్దరూపం అనమాట. భాగవతము లేకపోతే హరే కృష్ణ మహామంత్ర జపం లేకపోతే ఏదైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి శ్రవణ కీర్తనాలు ఏదైతే జరుగుతుంటాయి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శబ్దరూపం అనమాట. సో భగవంతుడి యొక్క శబ్దరూపం ఉన్న చోట ఇంకా అక్కడ భయం అనేది ఉండదు. సో అందుకనే మనకి హరే కృష్ణ మహామంత్రానికి మరి భగవంతుడికి ఏమీ తేడా లేదు అనేటువంటి విషయం మొన్న క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుంటామో మనం అభయులం అయిపోతాం, మనకి ఎలాంటి భయము లేనటువంటి విధంగా మనము మారిపోతాము, అందుకనే మనం కూడా పవిత్రం అయిపోతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అందుకనే మనం కృష్ణ చైతన్య ఉద్యమం కూడా మనకి అదే ఇస్తుంది, శ్రవణ కీర్తనం చేయమనేటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించడం వల్ల కూడా మనము అదే పొందుతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకి దాని మీద టేస్ట్ రాదు, కానీ టేస్ట్ రాకపోయినా కానీ టేస్ట్ వచ్చేంత వరకు కనుక మనం దాన్ని చేస్తే దాని తర్వాత వచ్చేటువంటి ఆనందం మనకి అమోఘంగా ఉంటుంది. సో దానివల్ల మనము సంకీర్తన యజ్ఞం చేసినట్లు అవుతుంది. సంకీర్తన యజ్ఞం అనేటువంటిది ఏం తీసుకొస్తుంది మనకి అంటే, ఎన్ని పుణ్య కర్మలు చేసినా కానీ రానంత పుణ్యం మనకి సంకీర్తన యజ్ఞం వల్ల వస్తుంది. మీకు ఒక ఒక ఎక్కడో యజ్ఞం జరుగుతుంది, ఎక్కడో పూజలు జరుగుతున్నాయి, అవి అక్కడికి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేసి అక్కడ ఏదో ప్రసాదం తీసుకుంటే మనకి చాలా పుణ్యం వస్తుంది అని అనుకుంటాం. కానీ ఒకవేళ మీకు ఒక పక్క జపము చేసే సమయము అదే అయ్యుండి, పుణ్యకర్మ కూడా చేసేటువంటి సమయం అదే అయ్యి ఉంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటే మీరు జపానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఆ కర్మ చేయటం వల్ల మీరు కొంత పుణ్యాన్ని మాత్రం గడిస్తారు, కానీ జపం చేస్తే పుణ్యం కంటే ఎక్కువ గడిస్తారు. ఆ కర్మ వల్ల చేసినటువంటి పుణ్యం కంటే కూడా ఎక్కువ లాభాన్ని మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల పొందుతారు. సో భగవంతుడు స్వయంగా స్పందిస్తారు మనకి. సో అలా పుణ్య ఏదో ఎక్కడికో ఏదో దాన ధర్మాల కార్యక్రమాలకు లేకపోతే ఇంకేదో ధార్మిక ఏమో జరుగుతున్నటువంటి విషయాల ప్రదేశాల దగ్గరకు వెళ్ళిపోయి కూర్చున్నంత మాత్రాన కలిగేటువంటి పుణ్యం కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది మీరు ఇంట్లోనే కూర్చొని హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తే. అందుకని మనం కూడా జపం అనేటువంటిది మిస్ కాకుండా భక్తుల సాంగత్యంలో చేయడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఒంటరిగా ఇంట్లో కూర్చొని జపం చేసిన దానికంటే భక్తుల సాంగత్యంలో జపం చేయడం వల్ల ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పారు చూడండి, భక్తులు కలిసిన దగ్గర భగవంతుడు ఉంటారు కాబట్టి. కాబట్టి మనం ఒంటరిగా ఉండొద్దు, మనం ఒంటరి వాళ్ళం ఎప్పుడూ కావు. ఒక్కసారి మీరు భక్తులు అయిపోయారంటే మీరు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కారు. సో ఎప్పుడు కూడా మనకి ఇంకొక భక్తుడు తోడుగానే ఉంటారు, భగవంతుడు కూడా మనకి ఇంకొక మంది 10 మంది భక్తులు మన దగ్గరికి చేరుస్తారు. అది ఇది మనం మానవ జన్మలో పొందగలిగినటువంటి గొప్ప వరం, అంతకు మించినటువంటి వరం ఇంకోటి మనకు లేదు. యత్ర నారాయణ సాక్షాన్ భగవాన్ వ్యాసినాం గతిః సంస్తూయతే సత్కథాషు ముక్త సంగై పునః పునః మల్లీశ్వరి మాట చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. పవిత్ర హరినామము యొక్క శ్రవణ కీర్తనములో నెలకొన్న భక్తులు సమక్షములోనే నారాయణుడు ఉపస్థితుడై ఉండెను.
ఆ నారాయణుడే సన్యాసుల యొక్క చరమగమ్యము. ముక్త సంఘులైన వారే సంకీర్తన యజ్ఞము ద్వారా ఆ దేవదేవుని అర్చించుచున్నారు. నిస్సందేహముగా వారు హరినామము మాటి మాటికి ఉచ్చరించుచుందరు. ఓకే, సో భగవంతుని యొక్క నామము యొక్క శ్రవణ కీర్తనం ఏదైతే ఉంటుందో అది ఓన్లీ భక్తుల సమక్షంలోనే సాధ్యమవుతుంది. అది ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉంటారు కాబట్టి, స్వయంగా నారాయణుడే ఉపస్థితుడై ఉంటారంట. ఎక్కడైతే భక్తులు కలిసి భగవంతుని యొక్క నామాన్ని శ్రవణ కీర్తనం చేస్తూ ఉంటారో అక్కడ స్వయంగా నారాయణుడే ఉపస్థితుడై ఉంటాడు. ఆ నారాయణుడే సన్యాసుల యొక్క చరమగమ్యము. యాక్చువల్గా మనం చూస్తే చాలా మంది సన్యాసులు అంటే భౌతికమైనటువంటి భోగాలన్నింటినీ వదిలేసినటువంటి వ్యక్తులు. ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే వాళ్ళు వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పుడైతే భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారో అప్పుడు భగవంతుని మీద ప్రేమ పెరుగుతుంది. సో ఈ రెండు పరస్పర విరుద్ధాలు అనమాట. మనకి భౌతిక విషయాల పట్ల నేను ఉంటూనే నేను భగవంతుడికి భక్తి చేస్తాను, భౌతిక విషయాలు ఒక్కటి కూడా నేను ఏమీ కాంప్రమైజ్ కాను అని అంటే కుదరదు. సో అది ఉన్న కాడ భగవంతుడు ప్రసన్నం కారు. భగవంతుడు మనకి రియలైజ్ అవ్వలేం మనం భగవంతుడిని. సో కొంత వైరాగ్యం అనేటువంటిది మనలో పెరగాలి. సో ఆ వైరాగ్య భావన ఎలా అంటే పూర్తిగా యుక్త వైరాగ్యంలో ఉండగలిగితే అది కూడా వైరాగ్యమే. కానీ మనం ఏం చేస్తున్నాము, వైరాగ్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొని వైరాగ్యం అంటే నేను ఇవాళకి ఇవాళ బట్టలన్నీ తీసేసి కాషాయం వేసుకోవాలి, వైరాగ్యం అంటే నేను ఇవాళకి ఇవాళ ఇల్లు వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోవాలి, ఇవాళకి ఇవాళ నేను చేసేటువంటి లౌకికమైనటువంటి ఆలోచనలన్నీ మానేసి నేను ఓన్లీ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆలోచించాలి, ఇంకా నాకు ఏ భౌతిక కోరిక ఉండవు, ఇది ఒక రకమైనటువంటి వైరాగ్యం. ఎస్, ఇలా చేయగలిగితే ఓకే, కానీ ఇలా చేయలేనటువంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. సో యుక్త వైరాగ్యం కూడా వైరాగ్యంతో సమానమే. ఈవెన్ ఆ వైరాగ్యం వల్ల మనం పొందాల్సినటువంటి లాభాన్ని మనం పొందలేమేమో, కానీ యుక్త వైరాగ్యం వల్ల అంతకంటే ఎక్కువ లాభాన్ని ఎందుకు పొందగలుగుతాము అని అంటే, మనకి భౌతికంగా ఉంటూనే భౌతికమైనటువంటి విషయాలు చేస్తూనే అందులో కూడా భగవంతుడి తృప్తిని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అది అంతకంటే ఎక్కువ ఆనందం. అప్పుడు అది అకర్మ అవుతుంది. సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఏదో ఒక కర్మ చేస్తాడు, కానీ ప్రతి వ్యక్తి కర్మలు చేస్తాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి కర్మ చేస్తాడు, సన్యాసం తీసుకున్న వ్యక్తి కూడా కర్మ చేస్తాడు. మరి భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం కోసమైనా కానీ ఆ శరీరంలో ఆ జీవి ఉండాలి. సో ఆ జీవి ఉండాలి అని అంటే 4 ఇళ్ళకి పోయి భిక్షనైనా అడుక్కొని తినడానికైనా కానీ ఆయన కొంత కర్మ అనేది చెయ్యాలి. మరి 4 ఇళ్ళకెళ్ళి భిక్షను అడుగుతున్నప్పుడు మరి ఏదో ఒక తప్పు జరిగిపోతుంది. ఆ భిక్ష ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నామో ఆ భిక్ష ఇచ్చినటువంటి వాటి పాపాలను కూడా మనం స్వీకరించడానికి రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా భిక్ష వేస్తున్నాము అని అంటే, మనం భిక్ష వేస్తున్నాం అంటే ఓన్లీ మన చేతిలో ఉన్నటువంటి ఏ ధాన్యమో వాళ్ళకి ఇస్తున్నాము అని మాత్రమే అనుకోకండి, మన కర్మలను కూడా దానికి జత చేసి ఇస్తున్నాము. అట్లనే మనం ఎవరి దగ్గర అయినా భిక్ష తీసుకుంటున్నాము అని అంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ కర్మలను కూడా మనం తీసేసుకుంటాం. మనం ఎవరింటికల్లా వెళ్ళి భోజనం చేస్తున్నా కానీ వాళ్ళ కర్మలు మనం తీసుకున్నట్టే. ఎవరింటికన్నా ఏమన్నా వెళ్ళి ఏదో ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి తీసేసుకున్నాం అనుకోండి, ఫ్రీగా వచ్చింది లాభపడ్డాము అని ఎంతో సంతోషపడ్డాం, కానీ వాళ్ళ కర్మలను మనం తీసుకుంటున్నాం అనేటువంటి విషయం మనకు తెలియదు. సన్యాసి కనుక ఒకవేళ భిక్షాటం చేయకపోతే ఆయన కూడా పొట్ట నిండదు. మరి భిక్షాటం చేసినప్పుడు కర్మలను కూడా తీసుకుంటాడు. మరి ఆ కర్మలు మరి వైరాగ్యాన్ని ఒక పక్క చూపిస్తూనే యువతల పక్క తెలియకుండానే వేరే వాళ్ళ కర్మలను తీసేసుకుంటున్నప్పుడు మరి ఆయనకి భగవంతుడి యొక్క ధామం ఎలా దొరుకుతుంది, భగవంతుడి యొక్క చేరుకునేటువంటి లక్ష్యం ఎలా నెరవేరుతుంది, నెరవేరదు. కాబట్టి అకర్మలు చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అకర్మ అంటే సన్యాసిలాగా ఏ కర్మ చేయకుండా ఉండడం కూడా అకర్మే, అలానే కర్మలు చేస్తూ కర్మల ఫలాన్ని ఆశించకుండా చేయటం కూడా అకర్మే. కాబట్టి అకర్మలా చేస్తే ఒకవేళ ఇప్పుడు మనము ఒకవేళ ఎవరింటికన్నా వెళ్ళి తీసుకున్నాం అనుకో, సో తినేది కూడా ఒకవేళ మనము చెప్పచ్చు మీరు దీన్ని ఆఫర్ చేసి ఇవ్వండి అని చెప్పామనుకో, అప్పుడు మనకు అప్పుడు వాళ్ళ కర్మలు మనకు రావు. సో అంటే ఎవరింటి దగ్గరకన్నా వెళ్ళి తినాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ తినొచ్చు, కానీ వాళ్ళ యొక్క కర్మలు మనకు రాకుండా తినాలి. అది ఆఫర్ చేసి కనుక తీసుకొని తిన్నట్లయితే కనుక మనకు అప్పుడు అకర్మ అయిపోతుంది. సో మనకి ఎలాంటి వాళ్ళ పాపాలు వాళ్ళ కర్మలు కూడా మనకి రావు. సో ఆ విధంగా మనము యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనకున్న ప్రతిదీ కూడా భగవంతుడి సంతృప్తి పరచడంలో కనుక మనం ఉపయోగిస్తే సన్యాసి జీవితం కంటే ఎక్కువ లాభం ఉంటుంది. మనము నిస్సందేహంగా మనం భగవంతుడిని పొందొచ్చు. ఆ యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి విధానమే భక్తి యోగము. ఈ భక్తి యోగంలో మొదటి నియమం మనకి గురువులు విధించింది ఏమిటి అని అంటే హరినామం.
సో హరినామ జపం. సో ఈ హరినామ జపం అనేటువంటిది ఎప్పుడు నిరంతరం మనం చేస్తూ ఉంటే మనల్ని మన కర్మలన్నీ కూడా కర్మబంధనాలను కలిగించకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ మనం భయపడాల్సినటువంటి పని లేకుండా నిర్భయంగా మనం ఉండొచ్చు. ఎందుకంటే మనతోటి హరి ఉన్నాడు కాబట్టి. సో మనతోటి నామం ఉంది కాబట్టి. సో భగవంతుడి యొక్క నామము భగవంతుడు వేరు కాదు. సో మనతోటి భగవంతుడే ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. సో ఆ విధంగా మనం భగవంతుడితోటి రక్షింపబడుతూ భగవంతుడి యొక్క నామం మనల్ని ఉద్ధరించే విధంగా మన యొక్క భగవంతుడి నామాన్ని ఉపయోగించుకుంటూ అకర్మల్లా కర్మలు చేస్తూ భగవద్ధామానికి చాలా ఈజీగా ప్రయాణం చేసేటువంటి మార్గం. ఓకే చెవన్ మాతాజీ, చెవన్ మాతాజీ, మల్లేశ్వరి మాతాజీ, హరే కృష్ణ, రమేష్ ప్రభు చదవండి. ప్రభుజీ మాకు చదువుతున్నా ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నట్టున్నాను. భాష్యం, మాయావాద సన్యాసులు నారాయణ నిజమైన సన్నిధిని కోల్పోయి ఉన్నారు. తామే నారాయణ అని చూ వారు మిథ్యాపూర్వకంగా పలుకుటయే దానికి కారణము. మాయావాద సన్యాసులు ఒకరినొకరు నారాయణ అని చూ సంబోధించుకునేదరు. అది వారి సంప్రదాయము. ప్రతి ఒక్కడు నారాయణు ఆలయేమను పలుకుట సక్రమమే కావచ్చును. కానీ ఒక మనిషిని నారాయణుడని భావించడం గొప్ప అపరాధమే. దరిద్ర నారాయణుడు అనే భావన అనగా దరిద్రుడైన వారిని నారాయణు ఆ నామము బోధించుట కూడా గొప్ప అపరాధమే. దేవదేవుడగు నారాయణ్ణి బ్రహ్మ రుద్రాది దేవతలతో పోల్చుట కూడా అపరాధమే తెలుపబడినది. ఎస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతై సమత్వే నైవ వీక్షితే స పాషాండి భవే ధ్రువం. దేవదేవుడగు నారాయణుని బ్రహ్మ రుద్రాది దేవతలతో సమానమని భావించువాడు శీఘ్రమే నాస్తికులలో జమకట్టబడును. వాస్తవమేమనగా సంకీర్తన యజ్ఞముచే నారాయణు శీఘ్రమే ప్రసన్నుడు కాగలడు. అంతటా అతడు స్వయముగా అరుదెంచి సంకీర్తనా స్థలంలో ఉపస్థితుడగును. కలియుగమునందు నారాయణుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపమున శీఘ్రముగా ప్రత్యక్షము కాగలడు. శ్రీ చైతన్యుల వారిని గూర్చి శ్రీమద్ భాగవతము 11.5.32 ఎందు ఇట్లు చెప్పబడినది. కృష్ణ వర్ణం పిషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధనః సుమేధసః. శ్రీకృష్ణ నామముని నిరంతరము కీర్తించుడి భగవతావతారముని కలియుగమునందు సుమేధుసులైన మానవులు సామూహిక హరినామ సంకీర్తనము ద్వారా అర్చింతురు. సహచరులను సేవకులను అస్త్రములను పార్షదులకు గూడియుండి అతడు శ్యామవర్ణుడు కాకున్నను సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. నిస్సహందేహముగా మానవ జన్మము నారాయణ ప్రసన్న చేయుటకే ఉద్దేశించబడినది. ఆ కార్యము సంకీర్తన యజ్ఞ నిర్వహణము చే సులభముగా వసగకూడగలదు. ఎచ్చట సామూహికముగా గౌర నారాయణ సంకీర్తనము కావింపబడినో అచ్చట శీఘ్రమే దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపమున ప్రత్యక్షమై సంకీర్తన యజ్ఞముచే అర్చింపబడెను. నారాయణు న్యాసినాం గతి అనగా సన్యాసుల చరమగమ్యము అని ఈ శ్లోకమున తెలపబడినది. భౌతిక జగత్తును పరిత్యజించిన వారి లక్ష్యము నారాయణుని పొందుటయే. కనుక వైష్ణవ సన్యాసి నారాయణుని సేవకే తమ జీవితమును అంకితము కావించును. తానే నారాయణుడనని అతడు పలకడు. నిర్వైరునుగా అనగా ఇతర జీవుల ఎడ అసూయారహితుడు నగుటకు బదులు నారాయణునిగా నగుటకు యత్నించువాడు దేవదేవుని ఎడ అసూయాగ్రస్తుడగును. కనుక నారాయణునిగా నయ్యడి యత్నము గొప్ప అపరాధమే కాగలదు. నిజమునకు భగవంతుని దివ్య కర్మమును కీర్తించువాడు లేదా చర్చించువాడు శీఘ్రమే అసూయారహితుడగును. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఇంకొకరిని గాంచి అసూయ చెందిన వాడే అయి ఉండును. కానీ పవిత్రమగు హరినామం కీర్తించుడు చేత అతడు అసూయారహితుడును అత్యాసారహితుడకు కాగలడు. దేవదేవుని ఎడగల అసూయ చేతనే మనము ఇతర జీవులన్నిటిని ఎడ అసూయాగ్రస్తులమైనాము. కనుక భగవంతుని ఎడ అసూయారహితులమైనప్పుడు మానవ సంఘము నిజమైన శాంతి ఐకమత్యము సహోదర భావము నెలకొనగలవు. నారాయణుడు లేదా సంకీర్తన యజ్ఞము లేనిదే భౌతిక జగత్తులో శాంతికి ఆస్కారమే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనము నారాయణుణ్ణి కీర్తించాలి. ఓకే, నారాయణుని కీర్తించేటువంటి విధానమే మనకి ఉన్నటువంటి ఈ యొక్క హరే కృష్ణ. హైమూతి మాతాజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. సో
ఈ మాయావాద సన్యాసులు ఏం చేస్తుంటారంటే, మాయావాద సన్యాసులు ఏం చెప్తారు, అంతా ఒకటే, నేనే నారాయణ్ణి అని అంటారు. సో నేనే నారాయణ్ణి అనడం అనేటువంటిది పరమ అపరాధం. మనము బ్రహ్మనే శివుణ్ణే నారాయణుడితోటి సమానము అని అనం. ఒకవేళ బ్రహ్మ శివుడు కూడా నారాయణుడితో సమానము అని అంటే అది కూడా అపరాధం. మరి అలాంటప్పుడు స్వయంగా నేనే నారాయణుణ్ణి అని అంటే ఇంకెంత అపరాధం? సో అంత అపరాధం చేస్తూ మనం మాయావాద సిద్ధాంతాన్ని కనుక పట్టుకొని మనం భగవద్ధామానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు అని అంటే, మనం అపరాధరహితంగా చేస్తే తప్ప మనం భగవద్ధామానికి వెళ్ళలేము. అపరాధరహితంగా చేస్తే తప్ప భగవంతుడిని పొందలేము. భగవంతుడు మన దగ్గరకు వచ్చి మనతోటి కూర్చొని మనతోటి చర్చలో పాల్గొవాలి అని అంటే అపరాధరహితంగా మనము భగవన్ నామాన్ని స్మరించాలి. అంతేకాని ఇన్ని అపరాధాలు చేస్తూ చేసేటువంటి వాడికి ముక్తి ఎలా వస్తుంది? నిరాకార బ్రహ్మమనో లేకపోతే అంతా ఒకటే అనో, నువ్వు నారాయణే, నేను నారాయణే, దరిద్రుడు నారాయణే అని చెప్పేసి అనేటువంటిది ఏదైతే, అది చాలా అపరాధం. కాకపోతే మీరు అనొచ్చు ఏమని అని అంటే, మీ శరీరము భగవంతుడి యొక్క ఆలయము, అంతవరకు అనొచ్చు. మీరే భగవంతుడు, మీరే నారాయణుడు అనేటువంటి మాట చాలా అపరాధం. మీ శరీరము భగవంతుడి యొక్క అంటే నారాయణుడి యొక్క ఆలయము అనేంత వరకు అనొచ్చు. ఎందుకంటే ఎస్, భగవంతుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు కాబట్టి మన శరీరం తప్పకుండా భగవంతుడి యొక్క ఆలయమే. అంత పవిత్రంగా ఉంచాలి మనం. ఏ విధంగా అయితే మనం దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుతామో మన శరీరాన్ని కూడా అలానే పవిత్రంగా ఉంచాలి. అప్పుడే నారాయణ్ణి పూజించినట్లు అవుతుంది. అందుకనే మనం శరీరానికి తిలక్ కూడా పెట్టి మన శరీరాన్ని ఒక మందిరాన్ని అలంకరించినట్లు ఎందుకు అలంకరిస్తాము అని అంటే, ఈ శరీరంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన మనం కలగజేసుకోవడం కోసం. లేదంటే ఈ తిలక్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. తిలక్ ఎందుకు పెట్టుకుంటాం మనం? నుదుటిన తిలకు, లేకపోతే శరీరంలో మొత్తం 12 చోట్ల తిలక్ పెట్టుకుంటాం. సో ఎందుకు 12 చోట్ల తిలక్ పెట్టుకోవాలి అని అంటే, మనం ఈ శరీరాన్ని అలంకరిస్తున్నాం. నా శరీరము అనేటువంటి భావంలో అలంకరించట్లేదు, ఇది భగవంతుడి యొక్క ఆలయము అనేటువంటి భావంలో అలంకరిస్తున్నాం. కాబట్టి మన శరీరాన్ని ఒక టెంపుల్గా మార్చేస్తున్నాం, ఒక మందిరంలా మార్చేస్తున్నాం అనమాట తిలక్ పెట్టుకొని. సో అది తిలక్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో ఈ విధంగా మనము భక్తి యోగంలో చేసేటువంటి ఒక భావన ఏదైతే ఉందో, భగవంతుని స్మరణ ఏదైతే ఉందో, అది గొప్పది. సో మనము ఈ విధంగా చూస్తే భగవంతుడు మనకి ఈ భక్తి యోగంలో ఉండడానికి సులువైనటువంటి మార్గాన్ని ఇవ్వడం కోసం స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించారు అనేటువంటి విషయం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయంలో చెప్పడం. 5వ అధ్యాయం 32వ శ్లోకం స్వయంగా భాగవతమే చెప్తుంది. అంటే భగవంతుడి యొక్క రాబోయే అవతారాల గురించి కూడా సూచన భాగవతం ఇస్తుంది. మనం చూడండి, భాగవతం మనకి 5000 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ కలియుగానికి. కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగ ఎండింగ్లో శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైన సమయంలో మరి భౌతిక లోకంలో మరి కలియుగం రాబోతుంది. మరి కలియుగం వచ్చిన తర్వాత మరి శ్రీకృష్ణ భగవానుడు లేనటువంటి ఈ లోకంలో మరి ఎలా వాళ్ళని రక్షించేది అనేటువంటిది అని ఆలోచన వచ్చినప్పుడు, ఆ ఆలోచనలోంచి మరి భక్తులందరినీ ఉద్ధరించడం కోసం, కలియుగంలో ఉన్నటువంటి జనులందరినీ పునీతులను చేయటం కోసం భాగవతం రావడం అనేది జరిగింది అప్పుడు. సో అయితే మరి అప్పుడు భాగవతం వచ్చిన సమయంలో అప్పటికే చాలా అవతారాలు వచ్చాయి, భవిష్యత్తులో కూడా చాలా అవతారాలు రాబోతున్నాయి. అయితే భవిష్యత్తులో రాబోయేటువంటి అవతారాల గురించి కూడా భాగవతంలో చెప్పబడింది. ఈ ఈ బుక్ ఈ భాగవతం మన గ్రంథ రూపంలోకి రాకముందు బుద్ధుడు లేడు, తర్వాత చైతన్య మహాప్రభువు లేరు, కానీ మరి కల్కి అవతారం ఇంకొకటి రాబోతుంది భవిష్యత్తులో కలియుగ అంతంలో. సో మరి ఈ అవతారాలన్నిటి గురించి కూడా భాగవతం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి భగవంతుడి యొక్క అవతారాల గురించి కూడా మనకి సూచన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందులో ఏం చెప్తున్నారు అని అంటే, భాగవతంలో బుద్ధుడు గురించి చెప్పారు, బుద్ధుడు వచ్చారు. చైతన్య మహాప్రభు గురించి చెప్పారు, చైతన్య మహాప్రభు కూడా వచ్చారు. కల్కి గురించి చెప్పింది భాగవతం, భవిష్యత్తులో కల్కి కూడా రాబోతున్నారు. సో ఇలా మనకి భాగవతం అనేటువంటి ఎంత ప్రామాణికమైనది, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఎంత ఎంత ఖచ్చితంగా చెప్పబడ్డాయి అనేటువంటి విషయం ఇలాంటి కొన్ని ఉదాహరణలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధ సుమేధస. సో భగవంతుడు నీలిమేఘ ఛాయలో లేకుండగానే ఒక బంగారు వర్ణంలో వస్తారు. ఎంత బంగారు వర్ణంలో ఉన్నా కానీ ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం చెప్పడం జరిగింది.
భాగవతం. సో బంగారు వర్ణంలో మళ్ళీ ఆయన యొక్క పార్షదులను తీసుకుని ఒక సంకీర్తన యజ్ఞం చేస్తూ, అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఆయుధంగా తీసుకుని వస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మామూలుగా భగవంతుడు అవతరించినప్పుడు ఏం చేస్తారండి, భగవంతుడు అవతరించినప్పుడు అసురులని సంహరిస్తారు. మరి అసురులను సంహరించడం కోసం భగవంతుడు అవతరిస్తారు, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు అవతరిస్తారు. మరి చైతన్య మహాప్రభు ఏ అస్త్రం తీసుకోకుండా వచ్చారు కదా, మరి మరి ఏ అస్త్రం తీసుకోకుండా ఏ అసురుణ్ణి చంపకుండా భగవంతుడి యొక్క అవతారం ఎలా అయింది? మరి భగవంతుడు అవతరించిన ప్రతిసారి కూడా అసురుల్ని సంహారం చేస్తారు, ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తారు, భక్తుల్ని రక్షిస్తారు. మరి అలాంటప్పుడు మరి చైతన్య మహాప్రభు చేసినటువంటి అసురు సంహారం ఏమిటి అని అంటే, భగవంతుడు చైతన్య మహాప్రభువుగా వచ్చినప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చారు. శ్రీకృష్ణుడి యొక్క స్వయం రూపం ఎలా ద్వాపరయుగంలో వచ్చిందో అలాంటి స్వయం రూపమే చైతన్య మహాప్రభు కూడా. సో మిగిలిన అవతారాల్లా కాదు. సో అలాంటప్పుడు రాధారాణి ప్రేమను తీసుకొని వచ్చారు అన్నారు. అవును చెప్తాను. సో ఎస్, రాధారాణి యొక్క భావాలను తీసుకుని వచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. రాధారాణి యొక్క భావాలను తీసుకుని వచ్చారు, దాని గురించి చెప్తాను మాతాజీ. అయితే మరి ఈ చైతన్య మహాప్రభు ఇక్కడికి మరి ఏమి వెపన్ తీసుకుని వచ్చారు అని అంటే హరినామాన్ని తీసుకుని వచ్చారు. మరి హరినామాన్ని తీసుకొని వెపన్ తీసుకొని వచ్చి మరి ఏ విధంగా అసురులను సంహరిస్తున్నారు అని అంటే, మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని తీసేస్తున్నారు హరినామాన్ని మనకిచ్చి. మరి చంపుకుంటూ పోవాలి. ఇతర యుగాలలో భగవంతుడు అవతరించినప్పుడు ఏ విధంగా అయితే అసురులను చేశాడో అలా చంపుకుంటూ వెళ్ళిపోవాలి అని అంటే, కలియుగంలో అందరూ అసురులే, చంపేసుకుంటూ పోతే ఎవరు మిగలరు. మరి భగవంతుడు అవతరణ యొక్క లక్ష్యం సమస్త సృష్టిలో ఒక్క జీవరాశి కూడా లేకుండా చేయటం కాదు. మరి అలాంటప్పుడు మరి ఏ విధంగా అసురుల సంహారం చేస్తున్నారంటే, అసుర స్వభావాన్ని అంతం చేస్తున్నారు చైతన్య మహాప్రభు. ఆయన కోరుకున్నది కూడా అదే, హరినామాన్ని అందరికీ ప్రచారం చేయండి, హరినామాన్ని అందరికీ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి అసుర స్వభావం పోతుంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు పరంపరలోనే మనము ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం కూడా అదే పనిచేస్తుంది. చైతన్య మహాప్రభు ఏమి సాధించాలి అనుకున్నారో అది సాధించడమే మన లక్ష్యం, అదే మనము చేస్తున్నాం. అవును, చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభువులా అవతరించడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక బాహ్య కారణం. అయితే ఇంకొకటి ఇంటర్నల్ రీజన్ కూడా ఉంది, అది గోప్యమైనటువంటి రీజన్. అది ఏమిటి అని అంటే, అసలు నేను ఎవరు, నన్నంటే ఎందుకు ఇంతమంది ఇంత ప్రేమను చూపిస్తున్నారు, నాలో ఉన్న ఆ టేస్ట్ ఏంటి, నా పాదాలని అందరూ ఆశ్రయించి ఉంటున్నారు, నా పాదాలను ఆశ్రయించడానికి నాలో ఉన్నటువంటి ఆకర్షణ ఏమిటి, నన్ను చూసి ఇంతగా ప్రేమించాల్సినటువంటి అవసరం ఏమిటి, అందరికంటే బాగా ప్రేమించామని రాధారాణి. సో రాధారాణి మరి ఎందుకు ఎప్పుడు కూడా తన్మయత్వంలో ఎందుకు అంత ఆనందంగా ఉంటుంది, ఆమెలో ఉన్నటువంటి ఆనందానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని చైతన్య మహాప్రభు అనుకున్నారు. కాబట్టి మరి కృష్ణుడు అనుకున్నారు కాబట్టి కృష్ణుడు స్వయంగా రాధారాణిలో ఉన్నటువంటి భావాలను తీసుకుని వస్తే తప్ప రాధారాణి ఎలా ఫీల్ అవుతుంది నా ప్రేమలో అనేటువంటి విషయం నాకు అర్థం కాదు అని అనుకున్నారు. అందుకని చైతన్య మహాప్రభువులా వచ్చి ఆయన రాధారాణి భావాలను తీసుకుని వచ్చారు. ఇంకొకటి, ఆయన రాధారాణి భావాలను తీసుకొని ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక శుద్ధ భక్తుడుగా, ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా చూపించడం కోసం ఆయన రావడం అనేటువంటి జరిగింది. సో రాధారాణి భావాలు అంటే విరహ భావన ఏదైతే ఉంది, కృష్ణుడి యడ రాధారాణికి ఉన్నటువంటి విరహ భావం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా చైతన్య మహాప్రభువులా అవతరించి కృష్ణుడు స్వయంగా అనుభవించారు. సో అందుకనే ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడిని చూసి విరహంతో ఆయన పరితపించేవాళ్ళు చైతన్య మహాప్రభు. పూరి వెళ్ళి పూరి జగన్నాథ్ టెంపుల్ ముందు నిలబడి జగన్నాథుని చూస్తూ ఆయన ఏడుస్తూ ఉండేవాళ్ళు చైతన్య మహాప్రభు. సో నిరంతరం ఇది రాధారాణి భావాలను తీసుకుని వచ్చిన అనడానికి ఇది కూడా అనమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు స్వయంగా తన పార్షదులతో వచ్చి మనకి హరినామాన్ని ఇచ్చారు. సో ఈ హరినామ సంకీర్తనం వల్ల మనము మనలో ఉన్నటువంటి అసురు స్వభావాన్ని పూర్తిగా మనము తీసేసుకుంటాం. కాబట్టి సో నేనే నారాయణ్ని అనుకునేటువంటి భావం నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. సో భగవంతుణ్ణి మనము సర్వోన్నతమైనటువంటి వాడిగా మనం భావించి ఆయనకే భక్తియుత సేవ చేయడం అనేటువంటిది నిజమైనటువంటి భక్తి. సరే కృష్ణ ప్రభు, ఒక చిన్న అడగమంటారా ప్రభు డౌట్? అడగండి మాధుని.
మరి కృష్ణ భగవాన్ ఆయన వ్యాసవాలు రాసినప్పుడు కల్కి అవతారం అని అన్ని చెప్పారు కదా, ప్రభు చైతన్య మహాప్రభు వస్తారు కల్కి వస్తారు అని. మరి వెంకటేశ్వర స్వామి అవతారం కాదా ప్రభు? వెంకటేశ్వర అవతారం భాగవతంలో రాలేదు మాతాజీ, కానీ అదే అది అదే వేరే పురాణాలలో వచ్చింది. పురాణాల్లో వచ్చింది. మామూలుగా మనకి ఈ దశ అవతారాలు వాటిల్లో ఎందులో కూడా రాలేదు. దశ అవతారాల్లో వెంకటేశ్వర స్వామి ఉండరు, భాగవతంలో కూడా వెంకటేశ్వర స్వామి లేరు, వెంకటేశ్వర స్వామి లేరు. కానీ వెంకటేశ్వర స్వామి కూడా స్వయంగా భగవంతుడి యొక్క అంశ, ఆయన గురించి వేరే పద్మ పురాణము లేదా ఇంక వేరే పురాణాల్లో ఎందులోనూ ఎందులోనూ వచ్చింది. ఇంకా స్థల పురాణం కూడా ఉంది, కానీ స్థల పురాణాన్ని మనం అంత ప్రామాణికంగా తీసుకోకూడదు, కానీ వేరే పురాణాలలో రావడం అనేటువంటిది జరిగింది. అదే నాకు ఇప్పుడు 500 సంవత్సరాల కింద వచ్చిన కల్కి మా తర్వాత రాబోయే కల్కి భగవానుడు చైతన్య మహాప్రభు అందరి గురించి చెప్పారు. ఇది ఎక్కడ ఒక్కటే ఈ నాకు ఎప్పటి అవతారాలు నుంచో డౌట్, ఇది ఎప్పటి రాలేదు నుంచో ఒక డౌట్ ప్రభు. అది ఇందులో? రాలేదు మాతాజీ, మనకి భాగవతంలో రాలేదు. అదే ప్రభు నాకు అసలు ఎక్కడా కూడా రాలేదు. అదే భాగవతంలో మిమ్మల్ని అన్ని అవతారాలు వివరించలేదు మాతాజీ, భగవంతుడు ఏవో కొన్ని అవతారాలని వివరించారు. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏదనుకున్నారు, అన్ని అవతారాలు వరకు మొత్తం వివరించలేదు మాతాజీ. ఓకే, హరే కృష్ణ. 37. తేషాం విచరతాం పద్భ్యాం తేషాం తేషాం పద్భ్యాం విచరతాం ఈతానం పావనేచ్ఛయా తీర్థానాం పావనేచ్ఛయా ఈతస్య కిం న రోచేత ఈతస్య కిం న రోచేత రోచేత పావకానాం సమాగమః పావకానాం సమాగమః. లక్ష్మీ మాత చెప్తారు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దేవా, నీ అంతరంగిక సేవకులు భక్తులు తీర్థస్థానములను కూడా పవిత్రం చేయు ఉద్దేశంతో ప్రపంచమంతటను పర్యటించి చెందుడు. నిజముగా సంసార భీతులైన వారికి అట్టి కార్యము ముదమును కోర్చకుండునా? ఓకే, సో ఎవరైతే ఈ భౌతిక లోకంలో భీతులైపోయారో వాళ్ళకి ఆనందాన్ని కలిగించేది ఏమిటి అని అంటే భక్తుల సంఘం. ఈ భక్తులు మొత్తం కూడా ప్రచారం చేయడం కోసం, ఏ విధంగా అయితే నారదుడు ప్రచారం చేయడం కోసం ఏ విధంగా అయితే ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడో ఆ విధంగా భక్తులు కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు, నారదుడు తిరిగినట్టు అలా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల తప్పకుండా ఈ భౌతిక లోకంలో భవరోగంతో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి చాలా ఊరటని కల్పించేటువంటి విషయం అన్నమాట. సో ఇది వీళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడ తీర్థస్థానం అయిపోతుంది. భక్తులు ఎక్కడ అంటే, ఇప్పుడు చూడండి, నారదుడు ఎక్కడికి వెళ్తే అక్కడ తీర్థస్థానం అయిపోతుంది. ప్రచేతసుల దగ్గరికి శివుడు వచ్చాడు. ఓకే, శివుడు కూడా ప్రచార కార్యక్రమాన్ని తీసుకునే వచ్చారు. అక్కడికి వచ్చి ఏం చెప్పారండి? భగవంతుడి గురించి తెలియచేశారు. శివుడు అయినా అదే చేశారు, నారదులైనా అదే చేశారు, శుద్ధ భక్తులు ఎవరైనా అదే చేస్తారు కదండి. సో శుద్ధ భక్తులు ఎప్పుడైనా సరే ఒక చోట ఉండరు, అంటే రెండు రకాలుగా ఉంటారు శుద్ధ భక్తులు. కొంతమంది ఇంట్లోనే కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు, లేదు అని అంటే ఏ హిమాలయాలకు వెళ్ళిపోయి జపం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రచారాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. అంటే ప్రచారాలు చేస్తూ తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తులు ఒక రకంగా చూస్తే వాళ్ళని మధ్యమాధికారులు అని అంటారు. ఇంకా ఏకాంతంగా ఉండి ప్రచారాలు ఏమీ చేయకుండా వాళ్ళని వాళ్ళలో వాళ్ళే రమిస్తూ వాళ్ళలో వాళ్ళే జపం చేసుకుంటూ ఆనందంగా ఉండేటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఉత్తమాధికారులు. సో ఉత్తమాధికారికి ఎలా ఉంటుంది అని అంటే తన్ను తాను తుచ్చమైన వాడిగా భావిస్తూ ఉంటాడు, తనను తాను భగవంతుడికి అంకితం చేసుకున్నటువంటి వ్యక్తిలా భావిస్తూ ఉంటాడు, తను ఇంకొక వ్యక్తికి చెప్పే స్థాయిలో నేను లేను అని అనుకుంటాడు. అందుకనే వాళ్ళు ప్రచారం చేయరు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఏదైనా సరే వాళ్ళని వాళ్ళు నేను చెప్పగలను అనేటువంటి భావనలో వాళ్ళు ఉండరు. అలా అని వాళ్ళు శుద్ధ భక్తులు కారని కాదు, వాళ్ళు వాళ్ళు ఉత్తమాధికారులు, అంటే భక్తుల్లోకెల్లా గొప్ప భక్తులు. సో అలాంటి భక్తులు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత వేద జ్ఞానం ఉన్నా, ఎంత శాస్త్రాన్ని చదివి ఉన్నా కానీ వాళ్ళు చెప్పడానికి వచ్చేసరికి నాకు అంత అర్హత లేదు, నేనెక్కడ, భగవంతుడు ఎక్కడ, భగవంతుడి గురించి నేనేం చెప్పగలను, నాకే ఏమీ తెలియదు, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా జపం చేయాలి, నేను ఇంకా సాధన చేయాలి, నేను ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి భావనలో ఉంటారు. మధ్యమాధికారులు ఏం చేస్తారు అని అంటే, ఒక్కొక్కసారి ఉత్తమాధికారులే మధ్యమాధికారుల స్థాయికి దిగి ప్రచారం చేస్తారు. ప్రచారం చేయటం అనేటువంటిది చాలా అవసరం. ఉదాహరణకి శివుడు, నారదుడు, మిగిలినటువంటి పరంపరలో ఉన్నటువంటి కుమారగణం కానీ లేకపోతే లక్ష్మీదేవి కానీ బ్రహ్మ కానీ వీళ్ళందరూ కూడా అలా ప్రచారం చేసినటువంటి.
సో వీళ్ళందరూ శుద్ధభక్తులు కాదా మరి మధ్యమాధికారులా వీళ్ళు అని అంటే కాదు, వీళ్ళందరూ కూడా ఉత్తమాధికారులే, కానీ వీళ్ళు ఒక మెట్టు దిగారు, మన స్థాయికి వచ్చి మనకి నేర్పాలని ప్రయత్నం చేస్తున్నారు, మనకి మన స్థాయిలో దిగి తప్ప మనం అర్థం చేసుకో. అందుకనే ఒక్కొక్క ఆడియన్స్ కి ఒక్కొక్క రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం కూడా చెప్పేటప్పుడు జనరల్ గా భగవంతుడి గురించి భక్తి గురించి చెప్పేటప్పుడు మీరు డైరెక్ట్ గా మీరు ఎవరికైనా సరే వైరాగ్యం తెచ్చుకోండి, వైరాగ్యంలో ఉండాలి, లేకపోతే భగవద్ భాగవతంలో డైరెక్ట్ గా 8వ స్కందమో 9వ స్కందంలో చెప్పబడినటువంటి విషయాలు డైరెక్ట్ చెప్పేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు వద్దు నీ భక్తి వద్దు పో అంటారు కదా. అందుకనే వినేటువంటి ఆడియన్స్ ఏ లెవెల్లో ఉన్నారో చూసి ఆ లెవెల్ కి దిగి చెప్పటం అనేటువంటిది ఏది ఉందో అది నిజమైనటువంటి ప్రచారం చేసేటువంటిది ఒక లక్ష్యం. సో అందుకనే వాళ్ళని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి భక్తిని పరిచయం చేస్తారు, స్టెప్ బై స్టెప్ వాళ్ళని భగవంతుడికి పరిచయం చేస్తారు ఈ మధ్యమాధికారులు. సో ఇలా చేసేటువంటి భక్తులు ఉంటారు. ఈ భక్తులు ఎక్కడికి వెళ్తారో అక్కడ పవిత్ర స్థానంగా మార్చేస్తారు. మరి పవిత్ర స్థానంగా మారుస్తున్నారంటే మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి రోగం ఏదైతే ఉంటుందో ఆ రోగాన్ని మాత్రం కూడా తీసేసి మొత్తం ఆధ్యాత్మికతను నింపేస్తారు వాళ్ళు. అందుకనే వాళ్ళు మనల్ని పవిత్రం చేస్తారు. అందుకనే తీర్థస్థానాలు లాంటివి ఎక్కడ భక్తులు ఉంటే అక్కడ అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదవండి మధురి. భాష్యం, భక్తులు రెండు రకములుగా ఉంది. ఒక రకం వారు గోష్ఠానందులు అని పిలువబడగా ఇంకొక రకం వారు భజనానందులు అని పిలువబడుదురు. పర్యటన కావింపక ఒకే చోట వసించి ఉండే భక్తుడు భజనానంది అనబడును. అట్టి భక్తుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవలోనే నియుక్తుడై ఉండును. ఆచార్యులు బోధించిన విధముగా మహామంత్రమును జపించుచూ అతడు కొన్ని మార్లు ప్రచార కార్యక్రమం పాల్గొని చుండును. కానీ గోష్ఠానంది అయిన వాడు ప్రపంచమంతటను భక్తుల సంఖ్యను వృద్ధి కావించవలనని కోరి ఉండును. ప్రపంచమును ప్రపంచ జనులను పవిత్రము చేయుటకై ఆ మహాత్ముడు సర్వత్రా పర్యటించును. దీనిని గుర్చి శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికి ఉండేది. పృథివీచే ఆచే యత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైవే మోర నామ. తన అనుయాయులు ప్రపంచమంతటను పర్యటించి ప్రతి నగరమునందును గ్రామమునందును ప్రచారం కావింపవలనని శ్రీ చైతన్య మహాప్రభు కోరి ఉండేది. శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతమును ఖచ్చితముగా అనుసరించినట్టు చైతన్య సంప్రదాయమునకు చెందినవారు ప్రపంచమంతటను శ్రీ చైతన్య సందేశమును ప్రచారం కావింపవలను. శ్రీ చైతన్య సందేశమును ప్రచారం చేయుట అనగా శ్రీకృష్ణ సందేశమును భగవద్గీత శ్రీమద్ భాగవతము ప్రచారము చేయుటయే. భక్తులు కృష్ణ కథను ఎంత అధికంగా ప్రచారం చేసినట్టు అంత అధికముగా ప్రపంచ జనులు లాభపడగలరు. ప్రచారము నిమిత్తము సర్వత్రా సంచరించినట్టు నారదముని వంటి భక్తులు గోష్ఠానందులు అనబడుదురు. భక్తులను తయారు చేయటకే నారదముని ఎల్లప్పుడూ విశ్వమంతటను తిరుగుచుండును. అతడు ఒక వేటగానిని కూడా భక్తునిగా మార్చెను. ధ్రువునికి ప్రహ్లాదునికి భక్తి నేర్పినది నారదమునియే. స్వర్గ నరకాలు రెండింటి ఎందును సంచరించినట్టు నారదునికి భక్తులెల్లరూ రుణపడి ఉందిరి. భగవద్భక్తుడు నరకమన్నను వెరగు చెందడు. స్వర్గ నరకములకు అతడు భేదమునెన్నడు కనుక భగవన్ మహిమల ప్రచారమునకై అతడు సర్వత్రా చివరకు నరకమునందును పర్యటించను. నారాయణ పరాహ సర్వేన కుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థ దర్శన. నారాయణుని విశుద్ధ భక్తుడు ఎచ్చటకేగుడుకును వెరుగు చెందడు. అతనికి స్వర్గ నరకములు రెండును సమానమే. నిజముగా సంసార భీతి లేని వారిని ఉద్ధరించుటకు అట్టి భక్తులు ప్రపంచమంతటను పర్యటించుచుందురు. భౌతిక భోగం వలన విభ్రమమునకు గురి అయి హతాశులైనట్టు కొందరు సంసారమునడ విసుగు చెంది ఉన్నారు. బుద్ధిమంతులైన ఇంకొందరు దేవదేవుని అవగాహన చేసుకునే యందు అభిరుచిని కలిగి ఉన్నారు. ప్రపంచ పర్యటన కావించు విశుద్ధ భక్తిని వలన ఆ రెండు తరగతుల వారు లాభము పడయవచ్చును. విశుద్ధ భక్తుడు తీర్థస్థానమునకు ఏగుట ఆ ప్రదేశమును పావనమనర్చుడికే అయి ఉండును. తీర్థస్థానములందలి జలములలో పరువురు పాపులు స్నానమాడుచుందురు. ప్రయాగలో గంగానది యందు మధుర మరియు బృందావనములలో యమునానది యందు ఆ విధముగా జనులు కృంకులుడుచుందురు. ఆ రీతిన వారు పవిత్రులు కావచ్చును గాని వారి పాపములు ఆ తీర్థస్థానములలోనే ఉండిపోవును. విశుద్ధ భక్తులు ఆ తీర్థ జలములలో స్నానమాడినప్పుడు పాపులు వదిలిన పాపములు క్షమించిపోగలవు. తీర్థీ కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్థేన గదాభృత.
భక్తుడు శ్రీకృష్ణ భగవానునే సదా హృదయమునందు నిలుపుకొని ఉండెను కనుక అతడు ఎచ్చటికెగినను అది తీర్థస్థానమే, దేవదేవుని తెలుసుకునే పవిత్ర స్థానము కాగలదు. కనుక విశుద్ధ భక్తుని సాంగత్యమును బడిసి భౌతిక కల్మషము నుండి బయటపడుట ప్రతి ఒక్కరి బాధ్యత. బద్ధజీవులను మాయాబంధం నుండి ఉద్ధరించుటే ఏకైక కార్యంగా కలిగినట్టు ప్రచార భక్తుల వలన ప్రతి ఒక్కరూ లాభమును బడవలసి ఉన్నది. హరే కృష్ణ. సో ఎవరైనా సరే భక్తులు మన దగ్గరకు వచ్చి ఏదైనా చెప్తున్నారు అని అంటే అది మన కోసం, మన యొక్క అదృష్టం కొద్దీ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకోవడం అనేటువంటిది మన దురదృష్టం, అవకాశాన్ని కోల్పోయినట్టే. సో మానవలో మానవులుగా పుట్టి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లు అవుతుంది. సో చాలా తక్కువగా ఉన్నారండి ఇప్పుడు గోష్ఠానందులు. సో ఒకప్పుడు గోష్ఠానందులు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఇద్దరు రెండు రకాల భక్తులు ఉన్నారు, ఒకళ్ళు గోష్ఠానందులు ఇంకొకళ్ళు జపానందులు, భజనానందులు. ఓకే, సో ఈ భజనానందులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు శుద్ధ భక్తులు, ఎప్పుడు భక్తియుత సేవలోనే ఉంటారు కానీ వాళ్ళు ప్రచారం చేయరు. గోష్ఠానందులు చాలా తక్కువ మంది, అంటే ప్రచారం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి వాళ్ళకి మనం తారసపడం. సో అలాంటప్పుడు ఆ ఒక్క క్షణం యొక్క సాంగత్యం కూడా మనం వదిలేసుకున్నాము అని అంటే మనంత దురదృష్టవంతులు లేనట్లే. సో వీళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వైకుంఠంలా చేసేస్తారు, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తీర్థస్థానంలా చేసేస్తారు, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ భక్తుల హృదయంలో భగవంతుని నింపేస్తారు. ఏ విధంగా అయితే నారదుడు ఒక గోష్ఠానంది. సో నారదుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిశుద్ధం. మనం చూడండి భాగవతంలో ప్రతి స్కందంలో ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క హీరో ఉన్నాడు కదండి. మనం చదువుకున్నటువంటి ప్రతి స్టోరీలో ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క హీరో ఉన్నాడు, కానీ నారదుడు అన్ని స్టోరీల్లో హీరో. సో అది నారదుడి యొక్క గొప్పతనం. సో అలాంటి నారదుడు వల్లనే ప్రతి స్టోరీలో ప్రతి భక్తుడు కూడా ఎంతో కొంత లాభాన్ని పొందాడు. అలానే గోష్ఠానందులు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం కూడా నారదుడి యొక్క సాంగత్యంలో ఏ విధంగా అయితే వాల్మీకి లేకపోతే ఇంకొక కిరాతకుడు ఏ విధంగా అయితే వాళ్ళు లాభాన్ని పొంది ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడ్డారు. జంతువులను చంపి వేట ఆడి తినేటువంటి వ్యక్తులు కూడా, పచ్చి మాంసం తినేటువంటి వ్యక్తులు కూడా చివరికి రామాయణాన్ని రచించేంత స్థాయికి భక్తులు అయిపోయారు. సో అది ఎవరి వల్ల? నారదుడి వల్ల. సో నారదుడి వల్లనే ప్రహ్లాదుడు, నారదుడి వల్లనే ధ్రువుడు, నారదుడి వల్లనే ఇంకా చాలామంది భక్తులు మనకి భాగవతంలో చూపించినటువంటి చాలామంది భక్తులు వాళ్ళు భక్తిలో అగ్రసరులై ముక్తి పదం వరకు వెళ్ళారు. సో అలాంటి గోష్ఠానందులు మనం ఇగ్నోర్ చేయకూడదు, మనకు వచ్చినటువంటి అవకాశాన్ని అసలే వదిలిపెట్టకూడదు. సో మనం ఎంత భౌతికంగా బిజీగా ఉన్నా సరే కనీసంగా ఆధ్యాత్మికంగా ఎవరైనా చర్చ చేస్తున్నారు అని అంటే ఆ సమయంలో కనీసం ఆ చర్చలో పాల్గొనడం అనేటువంటిది మిగిలినటువంటి అన్ని కార్యక్రమాల కంటే కూడా ఇంపార్టెంట్ పని. మనం దాన్ని పక్కన పెట్టి మిగిలిన కార్యక్రమాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటిది మన మూర్ఖత్వం. సో అలా చేయొద్దు. ఈ 1 అవర్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేసుకోవాల్సినటువంటి సమయం కాదు. చాలా 24 గంటల్లో మీరు ప్రొడక్టివ్గా మీరు మీకు ఉపయోగపడే విధంగా అతి గొప్పగా మీరు స్పెండ్ చేసినటువంటి సమయం ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా మీరు చేస్తున్నటువంటి శ్రవణ కీర్తనం ఏదైతే ఉందో ఆ సమయం మాత్రమే అతి విలువైనటువంటి సమయం మీ లైఫ్లో, మీ 24 గంటలు. కాబట్టి ఆ అతి విలువైనటువంటి సమయాన్ని మనము ఉపయోగించుకోకుండా ఉంటే కనుక అది మన దురదృష్టం అవుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నా చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే భక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ భగవంతుని తోడుగా తీసుకుని వస్తారు. భగవంతుడు తోడుగా ఉన్న దగ్గర ఏమవుతుందండి? పవిత్రమైపోతుంది. పాపులందరూ కూడా తీర్థస్థానాలకు వెళ్ళి ఎందుకు స్నానాలు చేసి పవిత్రులు అయిపోతూ ఉంటారండి? ఎందుకంటే వాళ్ళు అక్కడ పాపాలని వదిలేసి వాళ్ళు పవిత్రులైపోయి బయటికి వెళ్ళిపోతారు. మరి పుణ్యస్థానంలో ఉండే అన్ని పాపాలే కాకుండా ఉండడం కోసం ఇలాంటి పుణ్యపురుషులు కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా శుద్ధి చేసేస్తారు. సో భక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ పవిత్రం చేస్తారు. అందుకనే భక్తులు ఎక్కడికి వెళ్తే తీర్థస్థానాలు అవుతాయి అవి అనేది అందుకు అనమాట. అంటే అక్కడ పవిత్రమైనటువంటి స్థానంగా మారిపోతుంది. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకుందామండి. చదువుదాం ప్రభుజీ. వయంతు సాక్షాత్ భగవన్ భవస్య. వయంతు సాక్షాత్ భగవన్ భవస్య. ప్రియస్య సఖ్యో క్షణ సంఘమేన. ప్రియస్య సఖ్యో క్షణ సంఘమేన. సదుశ్చితి సదుశ్చికిత్సస్య భవస్య మృత్యోః.
విశక్తమం త్వాధ్య గతిం గతాం స్మాహం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. హరే కృష్ణ వైష్ణవ రిపోర్ట్ స్పీచ్ యాక్సెప్ట్ మై అంబల్ పర్సన్స్ ప్రభుజీ. దేవ, నీకు పరమ ప్రియుడు సన్నిహిత మిత్రుడినైన శివుని క్షణమాత్ర సాంగత్యముచే మేము నిన్ను పొందగలిగితేమే. నీవు భవరోగమును నయము చేయగలిగిన వైద్య ప్రవీణుడు. మా భాగ్యము వలన నీ పాదపద్మములను మేము ఆశ్రయింపగలిగితేమే. ఓకే, ప్రచేతసులకి మరి భగవంతుడి యొక్క పాద పద్మాలకు రావడానికి, పాద పద్మాలకు చేరుకోవడానికి కారకులు ఎవరు? శివుడు. శివుడు. సో శివుడు క్షణమాత్ర సమయం సాంగత్యంతో మాలో ఉన్నటువంటి భవరోగం పోయింది. భవరోగం పోయి పోవడం వలనే మేము నీ పాదాల దగ్గరికి వచ్చేసాం. అంటే శివుడు మమ్మల్ని ఏం చేశారు అని అంటే ఒక వైద్యుడి దగ్గరికి పంపించారు. ఆ వైద్యుడు మీరే. భవరోగాన్ని పోగొట్టగలిగినటువంటి వైద్యులు ఎవరు ఉన్నారు అని అంటే అది ఓన్లీ నారాయణ. కాబట్టి ఈ యొక్క భవరోగాన్ని పోగొట్టుకునేటువంటి కృష్ణ కళావతి మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. సో శివుడి యొక్క గొప్పతనాన్ని శివభక్తులు కూడా సరిగా అర్థం చేసుకోలేరు. భాగవతంలో శివుడు గురించి వైష్ణవుడు వర్ణించినటువంటి విధంగా ఒక వైష్ణవుడికి శివుడి గురించి తెలిసినంత ఇదిగా బహుశా శివభక్తులకు కూడా తెలియదు. చూడండి, ఇక్కడ ప్రచేతసులు కూడా శివుడిని పోగొడుతున్నారు. శివుడి యొక్క సాంగత్యం వలన మనము భవరోగాన్ని పోగొట్టుకోగలిగే స్థాయికి మనము వెళ్ళగలిగామని. యాక్చువల్గా శివుడు ఏం చేస్తున్నారు అని అంటే, శివుడు యాక్చువల్గా వైష్ణవుల్లో పరమ వైష్ణవుడు. సో పరమ వైష్ణవుడి యొక్క బాధ్యత ఏమై ఉంటుందండి అంటే ఎవరినైనా సరే వైష్ణవుడిగా మార్చేది. సో వైష్ణవుడు చేసేటువంటి ప్రతిదీ ఏం చేస్తాడు అని అంటే అందరినీ వైష్ణవులుగా మార్చడమే ఆయన యొక్క లక్ష్యం. మరి శివుడు వైష్ణవుడు అయినప్పుడు మరి శివుడు ఏం చెప్తాడండి? శివుడు కూడా మనల్ని వైష్ణవుగా మార్చాలని ట్రై చేస్తాడు. ప్రచేతసులు శివుడి యొక్క తత్వాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు, అందుకనే శివుడి సాంగత్యంలో వైష్ణవులు అయిపోయారు వాళ్ళు. శివుడి సాంగత్యంలో భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి చేరుకున్నారు. కానీ మనము శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండగా శివుడులా వేషధారణ చేసుకొని మనం ఏదో శివభక్తులం అయిపోయాము అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మనం. సో శివుడు ఎందుకు, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఎవరికైనా సరే ప్రచారం చేయాలి అంటే వాళ్ళ స్థాయికి దిగి రావాలి. శివుడు వాళ్ళ స్థాయికి దిగి వచ్చి ప్రచారం చేసి వాళ్ళని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఆయన వేషధారణ. ఎవరినైతే దేవతలు సైతం ఉల్లంఘించారో, అంటే ఎవరినైతే దేవత సైతం పట్టించుకోరో అలాంటి వాళ్ళను కూడా పట్టించుకొని శివుడు వాళ్ళను కూడా భగవంతుడి స్థాయి వరకు, భగవంతుడి పాదాల వరకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తారో అది శివుడు మాత్రమే చేస్తారు. ఒక చండాలుడి దగ్గరికి ఇంద్రుడిని పోయి ఆయన ఉద్ధరించు అంటే ఉద్ధరించడు, ఎందుకంటే చండాలుడు ఆయన, నేను ముట్టుకోడు, నేను ఆయన సమీపంలో కూడా నేను. ఒక భక్తుడు అభక్తుడి సాంగత్యంలో వెళ్ళడానికి భయపడతారు కదండి, ఎందుకంటే ఎప్పుడైతే ఒక అభక్తుడి సాంగత్యంలోకి భక్తుడు వెళ్ళిపోయాడో నేను కూడా ఎక్కడ అభక్తుడు అయిపోతాను అని భయం. అది లౌకిక సాంగత్యం అంత పవర్ఫుల్. సో మనం ఎంత గొప్పగా మడిగట్టుకుని కూర్చున్నా కానీ మనల్ని భౌతికంగా మార్చేస్తారు కొంతమంది భౌతికవాదులు. కాబట్టి అలాంటి చండాలుల దగ్గరికి, లేకపోతే సమాజంలో ఎలివేయబడ్డటువంటి వ్యక్తుల దగ్గరికి కూడా శివుడు మాత్రమే వెళ్తారు. వాళ్ళను కూడా పునీతుల్ని చేస్తారు శివుడు. వాళ్ళని కూడా సత్వగుణ స్థాయికి తీసుకురావడానికి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి వాళ్ళు జీవితంలో అలా మత్తులోనో లేకపోతే ఇంకే విధంగానో పడకుండా ఉండేటట్టు శివుడు చేయటం కోసం వాళ్ళ స్థాయికి దిగి ఆయన కూడా వేషధారణ అలా చేస్తే తప్ప వాళ్ళు ఆయనకు ఆకర్షితులు కారు. వాళ్ళకి ఆయన ఎప్పుడైతే ఆకర్షితులు అయిపోయారో అప్పుడు ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా శివభక్తి నుంచి విష్ణు భక్తి వరకు మారిపోతారు. మార్కండేయ ఋషి కూడా స్టార్టింగ్లో శివభక్తుడు, ఈవెన్ చిన్న వయసులోనే ఆయన మృత్యువుని పొందాల్సినటువంటి వ్యక్తి. సో అలాంటిది శివభక్తుడు అయిపోయాడు. శివభక్తుడు అయినటువంటి అతను, ఆయన కూడా శివుడి యొక్క తత్వాన్ని సరిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన స్లో స్లోగా శివభక్తి నుంచి విష్ణు భక్తి వరకు వెళ్ళగలిగారు. ఎందుకంటే శివుడి యొక్క సాంగత్యం అలాంటిది, శివుడు వాళ్ళని అలా తీసుకెళ్తారు. అందుకనే మార్కండేయ ఋషి మాత్రమే భగవంతుడిని దర్శనం చేసుకున్నారు వటపత్ర సాయిగా. సో అది కూడా సృష్టి అంతం అయిపోయేటువంటి ప్రళయ జలంలో ఈదుకుంటూ వెళ్ళి మరి భగవంతుడి పొట్టలోకి కూడా వెళ్ళిపోయారు ఆయన. సో చివరికి మళ్ళీ దర్శనం చేసుకొని అక్కడ వటపత్ర సాయికి మంచిగా ఆయన కీర్తన చేయటం కూడా జరిగింది, ప్రేయర్ చేయడం కూడా జరిగింది. అది మార్కండేయ ఋషి.
సో అలా శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే దానివల్ల మనం వైష్ణవులుగా మారి లాభాన్ని పొందగలుగుతాం అన్నమాట. చదవండి మాత్రం ప్రభుజీ. పర్బట్ బై స్టైల్ ప్రభుపాద్, జై స్టైల్ ప్రభుపాద్. హరిం వినాశ వినాన శృతిం తరంతి అని చెప్పబడినది. శ్రీకృష్ణ భగవాను పాదపద్మమును ఆశ్రయింపక ఎవ్వడను మాయాబంధము నుండి జన్మ మృతి జరావ్యాధుల నుండి బయటపడజాలడు. శివానుగ్రహముచే ప్రచేతసులు భగవద్శ్రయమును బడసియుండిరి. పరమశివుడు విష్ణు భగవాను పరమభక్తుడు. వైష్ణవానం యథాశంభు. శివుడు పరమ భాగవతుడు. నిజముగా శివభక్తులైన వారు శివాదేశమును అనుసరించి విష్ణు భగవానుని పాదపద్మములను ఆశ్రయింతురు. కేవలము సంపత్తుల వెంట పరుగులు తీసుడి నామమాత్రముకు శివభక్తులు ఒక రకముగా శివునిచే మోసగింపబడిన వారే. దీని భావము అతడు వారిని నిజముగా మోసగించునని కాదు, జనులను మోసగించుట శివుని కార్యమే కాదు, కానీ అతని నామమాత్ర భక్తులు మోసగింపబడుగోరుదురు. కనుక ఆశుతోషుడుగా శివుడు వారికి సమస్త భౌతిక వరదానములను ఒసుకుచుండును. ఆ వరములే చివరకు వారి వినాశమునకు కారణమగుచుండును. ఉదాహరణకు రావణుడు శివుని నుండి సమస్త వరదానములను పడిసెను, కానీ ఆ వరమును అతడు దుర్వినియోగపరిచినందున చివరకు కుటుంబము రాజ్యము సమస్తముతో సహా నశించిపోయెను. భౌతిక శక్తిచే గర్వితుడై విర్రవీగుచు అతడు శ్రీరామచంద్రుని పత్నినే చెరపట్న యత్నించును. అందుచే అతడు వినాశమునకు గురి అయ్యెను. శివుని నుండి వరములను బడియుట కష్టకార్యమేమియను కాదు, కాని నిజమునకు అవి వరదానములే కావు. ప్రచేతసులు మాత్రం శివుని నుండి వరమును బడిచి తత్ఫలితముగా విష్ణు భగవాను పాద పద్మాశ్రయమును పొందిరి. అది నిజమైన వరము. గోపికలు కూడా బృందావనమున శివుని అర్చించిరి. ఆ శివుడు నేటికని గోపీశ్వరుని పేరిట అర్చట నిలిచి ఉన్నాడు. కృష్ణుడినే తమకు భర్తగా ఒసిగి అనుగ్రహించమని శివుని వారు ప్రార్థించిరి. భగవద్ధామమును చేరుటయే లక్ష్యమైనచో దేవీ దేవతలను అర్చించుటలో తప్పేమీ లేదు. కానీ భగవద్గీత 7వ అధ్యాయం 20వ శ్లోకం యందు సూచింపబడినట్లు సాధారణంగా జనులు భౌతిక లాభము కొరకే దేవతలను ఆశ్రయింతురు. కామైస్తైస్తైహృత జ్ఞానం ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమామస్థాయ ప్రకృత్యా నియతాస్వయా. విషయ కోరికలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలను శరణజొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. భౌతిక లాభముచే మోహపరవశుడైన వాడు కృతజ్ఞాన అనగా బుద్ధిని కోల్పోయిన వాడు అనబడును. శివుడు దేవదేవునికి అభిన్నుడని శాస్త్రములందు వర్ణింపబడిన విషయము ఈ సందర్భమున గమనింపవలసి ఉన్నది. శివుడు మరియు విష్ణు భగవానుడు ఎంత సన్నిహిత సంబంధమును కలిగి ఉండరనగా వారి నడుమ అభిప్రాయ భేదమే లేదనుట ముఖ్యాంశము. కానీ యథార్థము మాత్రం ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య పరమ ఈశ్వరుడు శ్రీకృష్ణుడే. ఇతరులందరూ అతని భక్తులు లేదా సేవకులు మాత్రమే. చైతన్య చరితామృతము ఆదిలీల 5వ అధ్యాయం 142 శ్లోకం. యథార్థం ఇది. ఈ విషయమున శివునికి విష్ణు భగవానునికి ఎట్టి భేదాభిప్రాయము లేదు. శాస్త్రములలో ఎచ్చోటను శివుడు విష్ణువుతో సమానమని చెప్పబడలేదు. అది కేవలము నామమాత్ర శివభక్తుల కల్పనము మాత్రమే. శివుడు విష్ణు భగవానుడు సమానమని వారు పలుకుదురు. ఎస్తు నారాయణం దేవం అనుచు వైష్ణవ తంత్రమునందు ఇది ఖచ్చితముగా నిషేధింపబడినది. బ్రహ్మరుద్రాదులు విష్ణు భగవానునితో సేవక సేవ్య సంబంధమున సన్నిహితులై ఉన్నారు. ఈ సత్యమే శివ విరించినుతం అని చెప్పబడినది. బ్రహ్మరుద్రులు విష్ణువునకు వందనములు నొసిగి గౌరవించరని దాని భావము. కనుక వారందరూ సమానమని తలచుట గొప్ప అపరాధము. విష్ణువు దేవదేవుడు మరియు ఇతరులు అతని నిత్య సేవకులు అనడి భావనలో మాత్రం వారు సమానులై ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శివుడి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్పారు. సో శివభక్తులు శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. శివుడి యొక్క ఆలోచన విధానము విష్ణువు యొక్క ఆలోచన విధానంలో ఏమీ మార్పు ఉండదు.
విష్ణువు ఏం కోరుకుంటారో శివుడు కూడా అదే కోరుకుంటారు. అలా అని శివుడు విష్ణువు ఒకటి అనడం తప్పు. సో అలా అనకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు జనరల్గా ఏమనుకుంటారు అని అంటే, మేము శివుడి దగ్గరికి వెళ్తే మాకు భౌతిక కోరికలు బాగా తీరుతాయి, సో శివుడు అశుతోషుడు కాబట్టి చాలా ఈజీగా వరాలను ఇచ్చేస్తారు. సో ఆ ఈజీగా వరాలని ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా వాళ్ళని, మరీ వాళ్ళు వరాలను కూడా తీర్చకపోతే మరీ వాళ్ళు భౌతికంగా పతనం చెందిపోతారు, లేకపోతే ఏ తప్పులు చేసో లేకపోతే ఏదో ఒక విధంగానో వాళ్ళు చివరికి ఒక మనిషిలాగా కూడా జీవించేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుందేమో అని చెప్పేసి శివుడు వాళ్ళని కూడా వరాలిచ్చి ఉద్ధరిస్తారు. సో అయితే వరాలిచ్చి ఉద్ధరించడం వెనకాల ఉద్దేశం వాళ్ళని పతనం చెంద విధంగా వెళ్ళడం కోసం కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ వరాలను తీసుకొని ఆ వరాల వల్లనే పతనం చెందుతారు, భౌతికంగా పతనం చెందిపోతారు. సో అలా పతనం చెందడం కోసం కాదు శివుడికి భక్తులు అవ్వాల్సింది, మనం విష్ణువు వరకు చేరడం కోసం శివుడికి భక్తులు అవ్వాలి. సో శివుణ్ణి పూజించడంలో తప్పు లేదు. శివుణ్ణి పూజించేటప్పుడు మన భావం ఎలా ఉండాలి అంటే, మనల్ని విష్ణువు దగ్గర వరకు తీసుకెళ్ళు అని చెప్పేటువంటి భావం అయి ఉండాలి. విష్ణువుని కలపమని చెప్పాలి. అందుకనే ప్రచేతసులు అలానే అయ్యారు. ఇంకా గోపికలు కూడా శివుణ్ణి పూజించి కృష్ణుణ్ణి పొందాలి అని కోరుకున్నారు. సో గోపికల యొక్క శివారాధన వెనకాల, లేకపోతే ప్రచేతసుల యొక్క శివారాధన వెనకాల, లేకపోతే మార్కండేయ ఋషి యొక్క శివారాధన వెనకాల ముఖ్య కారణం ఏమిటి అని అంటే, స్వయంగా విష్ణువుని పొందడం. సో ఆ విధంగా విష్ణువుని పొందడం కోసం దేవీ దేవతల ఆరాధన చేస్తే తప్పు లేదు అనేటువంటి విషయం చెప్తారు. లేదు అని అంటే కనుక దేవీ దేవతల ఆరాధన వల్ల మనం ఆధ్యాత్మిక లాభాన్ని పొందకుండా భౌతికంగా పతనం చెందేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కొంతమంది శివుడు వైష్ణవులు శివుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఇక్కడ శివుడిని నిందించకూడదు. శివుడు మనకి శుద్ధ వైష్ణవుడు ఆయన. సో శుద్ధ వైష్ణవుడికి పూజ చేస్తే చాలా లాభం ఉంటుంది. సో ఆ విషయం తెలుసుకోవాలి. కాకపోతే కొంతమంది శుద్ధ వైష్ణవులు కానటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు అంటే, నేను ఒకవేళ శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఏదో ఒక వరం ఇచ్చేసి నన్ను ఇక్కడే భౌతికంగా ఉంచేస్తాడేమో అని భయంతో శివుడి దగ్గరికి వెళ్ళరు. అంతేకాని శివుడిని ద్వేషించడంతో కూడా, ద్వేషిస్తూ శివుడి దగ్గరికి వెళ్లకుండా ఉండడం కాదు. కొంతమంది వైష్ణవులు శివాలయానికి వెళ్ళరు. శివాలయానికి ఎందుకు వెళ్ళరు అని అంటే, వాళ్ళ మీద ఉన్నటువంటి భక్తి మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు భగవంతుడు నేను భక్తి చేస్తున్నాను, నాకు ఎలాంటి భౌతికమైనటువంటి ఆకర్షణ నన్ను లాగలేదు అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు పొరపాటును కూడా శివాలయానికి వెళ్ళరు. ఒకవేళ నేను శివాలయానికి వెళ్ళాననుకో, శివుడు చాలా గొప్పవాడు, శివుడు చాలా ఈజీగా ఎవరినైనా ఆకర్షించేస్తాడు. సో ఆయన ఆకర్షణలోకి పడిపోయి నేను ఎక్కడ వైష్ణవుడిగా మారి వైష్ణవుడిగా నేను చెయ్య సాధించాల్సినటువంటిది సాధించలేనేమో అనేటువంటి భయంతో శివాలయానికి వెళ్ళరు. కానీ శివుడిని ద్వేషించు కాదు. సో ఒకవేళ వాళ్ళు శివాలయానికి వెళ్ళకపోతే వాళ్ళ భావం ఇంపార్టెంట్. వాళ్ళు శివుడిని ద్వేషిస్తున్నారు అని మనం అనుకోవద్దు. సో శివుడిని ద్వేషిస్తున్నారని అనుకున్నా కానీ మన అపరాధమే అవుతుంది. కాబట్టి శివుడిని ద్వేషించేవాడు నిజమైనటువంటి వైష్ణవుడు కాదు. కానీ ఏదైతే ఈ భావన ఉందో, ఇప్పుడు ఎవరైతే వైష్ణవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి కూడా శివుడి యొక్క తత్వం తెలియక శివుడిని దగ్గరికి వెళ్తే మనం ఎక్కడ ఆకర్షితులం అయిపోయి భౌతికంగా పడిపోతామేమో అనేటువంటి భయంతో కొంతమంది అయితే ఆ భావాన్ని అర్థం చేసుకోకుండా మిగిలినటువంటి భక్తులు వాళ్ళని ఇమిటేట్ చేస్తూ శివుడిని ద్వేషించడం అనేటువంటి చేస్తారు. సో ఈ విధంగా మనం శివుణ్ణి ద్వేషించి మనం ఆధ్యాత్మికంగా సాధించేది ఏమీ లేదు. కాబట్టి శివుణ్ణి పూజిస్తే ఆధ్యాత్మికంగా లాభం పొందుతాము. ఏమేమైనా భావనలో చేయాలి అని అంటే, మనల్ని గొప్ప వైష్ణవులుగా మార్చమని, భగవంతుడికి సేవకుడుగా మార్చమని మనం శివుణ్ణి పూజించవచ్చు. సో ఆ విధంగా శివుడు మనకి చాలా సహాయం చేస్తారు. చాలా మంది భక్తులకి సహాయం చేశారు. శివుడి యొక్క పరంపరే ఉంది, వైష్ణవ పరంపర, వైష్ణవ సాంప్రదాయమే ఉంది శివుడి, రుద్ర సాంప్రదాయం. సో మరి రుద్రుడి పేరుతో వచ్చినటువంటి సాంప్రదాయం ఏం చేస్తుందండి అని అంటే, మనల్ని విష్ణువు వరకు కలుపుతుంది. సో అది కూడా ప్రామాణికమైనటువంటి పరంపర. తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి శివభక్తులుగా మారితే వాళ్ళ శివుడి వల్ల లాభం పొందుతారు. లేదు అంటే కనుక మనం కూడా శివుడి వల్ల మోసపోతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. మోసం చేయడం అనేటువంటిది శివుడి యొక్క ఉద్దేశం కాకపోయినా కానీ, మోసపడటం అనేటువంటిది మన ప్రవృత్తి కాబట్టి మనం మోసపోతాం ఎక్కడికి వెళ్ళినా కానీ. ఓకే, సో కాబట్టి శివుడు విష్ణు భగవానుడు సమానం అని అనకండి. శివుడు విష్ణు భగవానుడు సమానం కాదు. వాళ్ళ యొక్క లక్ష్యం ఒకటే, వాళ్ళు వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు లేవు అనడంలో ఒకటి, అంతే తప్ప ఇద్దరు ఒకటే అని అనడం చాలా పొరపాటు. ఓకే, ఇక్కడ కాపుతా ఉండేది.
మళ్ళీ రేపు చదువుతాం మిగిలినటువంటి ప్రేయర్స్ ప్రచేతస్సులు చేసినటువంటిది మాతాజీ ఒక 2 మినిట్స్ క్విక్ గా సమరైజ్ చేస్తారా ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ఇవత్తు భాగవతం ఎందుకు చదవాలి అని మొదలు తెలుసుకున్నాము అంటే భాగవతము భక్తుల సాంగత్యం చదవడం చాలా అవసరము అప్పుడు అలా చేస్తే మనకి భక్తుల గుణాలను మనం చర్చిస్తాం దాంట్లో అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనలో ఉన్నటువంటి ఈర్ష్యను పోగొడుతుంది మనకి మంచి మంచితనం అలవాటు అవుతుంది అంటే భగవంతుని యొక్క గుణాలు మనకి స్లో స్లోగా వస్తూ ఉంటాయి ఇంకా అంతేకాకుండా మనసులో ఉన్నటువంటి అలజడి సైతం పోతుంది అంత ఇంపార్టెంట్ మనకి భాగవతము భాగవతం చదవడం భక్తుల సాంగత్యంలో చదవడం అనేది తెలుసుకున్నాము ఇంకా ఇండైరెక్ట్ గా చెప్పాలంటే అలాంటి శుద్ధ భక్తులుగా మనం ట్రై చేస్తూ ఉంటే మనకి సమాజం కూడా మనకి ఇష్టపడుతుంది మనని భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా మనకి చాలా పురోగతి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ భాగవత పఠనం అని తెలుసుకున్నాము సంకీర్తన యజ్ఞం కూడా తెలుసుకున్నాము ఇంతకు ముందు కూడా చాలా సార్లు ప్రభుజీ చర్చించాము శ్రవణము కీర్తనము అది కూడా కేవలం భక్తుల సాంగత్యం ద్వారా జరిగితే అక్కడ చాలా మంచిగా పరమానందం పొందగలుగుతాము సంకీర్తన యజ్ఞం అందుకోసమే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము ఉదాహరణకి చైతన్య మహాప్రభు ఆయన మనకి కే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో రావడం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన అవతరించినప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక అస్త్రం ఏమిటి అంటే హరినామ సంకీర్తన అలాంటి అస్త్రాన్ని తీసుకొని మనలాంటి జనాలందరినీ ఉద్ధరించడానికి రావడం జరిగింది అని తెలుసుకున్నాము అదే కాకుండా అసురులను కూడా ఆయన అందరినీ చంపుకుంటూ పోతే ఎవరు మిగలరు కాబట్టి వాళ్ళని మార్చడం అసురుల స్వభావాన్ని కూడా మార్చడమే ధ్యేయంగా పెట్టుకొని రావడం జరిగింది అందుకనే భగవంతుడు చైతన్య మహాప్రభు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అని కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము ఇంకా అంతేకాకుండా భక్తులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్థలాన్నంతా కూడా వాళ్ళు పవిత్రం చేసేస్తారు చాలా బాగా చేసేస్తారు అందుకే భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు విడవకూడదు అని తెలుసుకున్నాం అందులో 2 రకాలైనటువంటి భక్తులు కూడా కొందరు భజనానందులు ఇంకొకరు గోష్ఠి నందులు అంటే భజనానందులు కేవలం ప్రచారం చేయరు గోష్ఠానందులు మాత్రము చాలా ప్రచారం చేస్తారు అందులోకి ముఖ్యంగా ఎగ్జాంపుల్ నారద మహాముని ఆయన అసలు ఎంత గ్రేట్ అంటే ప్రతి ఒక్కరిని కూడా శుద్ధ భక్తులుగా మార్చడంలో చాలా ఆయన పాత్ర ఉంది ఎగ్జాంపుల్ వాల్మీకి కానీ ధ్రువుడు కానీ ఇంకా చాలా మందిని మనము శ్రీమద్ భాగవతంలో చర్చించుకున్నాము సో అంతటి గొప్ప గొప్ప నారదుడు అంతటి గొప్ప వాళ్ళు గోష్ఠానందులు అని తెలుసుకున్నాము కేవలము మనకు అదృష్టం ఉంటే తప్ప మనము ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నాము ఇంకా శివుని గురించి కూడా తెలుసుకుని అంటే ప్రచేతస్థులు శివులను ఈ విధంగా పొగడడం కూడా చేశాడు అంటే క్షణ మాత్రం శివుడు దర్శించుకోవడం వల్ల వాళ్ళ భాగ్యం వలన ఆయన వాళ్ళకి ఏమంటే భవరోగాలు కూడా వెళ్ళిపోయాయి అని ప్రచేతస్థులు శివుని గురించి కూడా ఈ విధంగా ప్రార్థన చేయడం వల్ల మనకు తెలిసింది ఇక్కడ శివుడు కూడా వైష్ణవుల్లో వైష్ణవుడు పడమ భక్తుడు ఆయన ఆయనని కూడా ఆశ్రయించడం ఆయన వల్ల వాళ్ళకి అంత మంచి జరిగింది అని తెలుసుకున్నాము కొంచెం ఇక్కడ శివుని గురించి ఇంకా చెప్తే ఏం తెలుసుకున్నామంటే ఆయన అశితోషుడు అంటే తొందరగా అందరికి వరాలు ఇచ్చేవాడు అంతేకాకుండా కాకపోతే మాత్రం శివుడు విష్ణువు ఒక్కటే అనే ఒక భావాన్ని మనం ఎప్పుడు మనసులో ఉంచుకోకూడదు ఎందుకంటే ఇద్దరు వేరే వేరే వాళ్ళు ఎప్పుడు ఒకటి కారు అయితే శివుని మనం ఏం ప్రేయర్ చేయాలంటే మనకి విష్ణుమూర్తి అంటే మన దేవాది దేవుడికి తొందరగా చేరుకోవాలి మన గమ్యము దేవాది దేవుడు ఆ గమ్యాన్ని మనం చేరుకోవడానికి మనకు హెల్ప్ చేయాలనే ఇతర దేవీ దేవతలతో పాటు శివుని ఆ విధంగా మనం కోరుకోవడంలో తప్పు లేదు అని తెలుసుకున్నాము శివుని నిందించడం మంచిది కాదు అని కూడా తెలుసుకున్నాము సో ఈ విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుజీ నాది ఒక్క ఎగ్జాంపుల్ యాడ్ చేయాలనుకున్నా రోజంతా ఎంత కష్టపడి అలసిపోయి ఏదో ఒక ప్రొఫెషన్ లో భవబంధాలతో ఉన్నా ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం క్లాస్ వింటామో అందరిది మాటలు వింటూ ఉంటామో తెలియని ఒక ఎనర్జీ వచ్చేసింది ప్రభుజీ సో అది ఒక నిజంగా ఎగ్జాంపుల్ అంటే మన శ్రీమద్ భాగవత పఠనం వల్ల చాలా లాభాలు ఉంటాయని తెలుసుకున్నా ప్రభుజీ నిన్నగాక మొన్న క్లాస్ లో ఇది ఒక మాట యాడ్ చేద్దాం అనుకున్నా అంత టైం దొరకలేదు అంటే ఎక్కువ కోరి
ఇది చెప్పారు కదా ప్రభుజీ, చాలా ఇది చేయడం వల్ల మనకి ఏమైపోయిందంటే తక్కువ మాట్లాడతాము, మళ్ళీ కొంచెం ఎక్కువ టెన్షన్స్ అనేది ఉండదు అని తెలుసుకున్నాం కదా ప్రభుజీ. అది చాలా మటుకు అనుభవిస్తుంది మనకు ప్రభుజీ, అంటే మనసు వేగాన్ని తగ్గిస్తుంది, నియంత్రిస్తుంది, మళ్ళీ మన యొక్క వాక్కును కూడా తగ్గిస్తుంది అన్నాం కదా ప్రభుజీ. దట్ ఈస్ నథింగ్ బట్ మన బీపీ ప్రభుజీ. అంటే చాలా మందికి ఈ టెన్షన్స్ తోటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడము, మనసుని ఎంత వేగంగా తిప్పుతూ ఉంటారో వాళ్ళ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి ప్రభుజీ. సో అది కూడా నియంత్రణ జరుగుతుంది. ఆ రోజు చెప్పాలనుకున్నా ఛాన్స్ దొరకలేదు, ఇవాళ చెప్పాను హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.